ఇవాల్టి సభ ఒక విచిత్రమైన సభ. ఎందుచేత అంటే ఆనాడు శంకరాభరణం సినిమాలో ఎవరు ఆ పాత్రలకి జీవం పోశారు, అవి పాత్రలు కాదు, నిజంగా వ్యక్తులే. వాళ్ళు అప్పుడు కాదు ఇప్పటికీ ఎక్కడో ఉండి ఉంటారు అని అనిపించేటట్టుగా. అయితే విచిత్రం ఏమిటంటే వాళ్ళకేదో కాలం అన్వయం అవ్వదని. పరమేశ్వరుడు ఎలా కాలాతీతుడో అలాగే ఆ శంకరం కూడా ఎప్పటికీ అలాగే ఉండిపోయి ఉంటాడని. తులసి ఎప్పటికీ స్మృతి పదంలో మాత్రం శాశ్వతంగా ఉంటుందని, అలాగే శంకర శాస్త్రి గారు కూడా మన స్మృతి పథంలో చిరంజీవిగానే ఉంటారని మనం ఊహ చేస్తాం. కారణమేమి అంటే అవి కేవలంగా సృజింపబడినటువంటి పాత్రలుగా కాదు, అవి ఒక వ్యక్తుల యొక్క స్థాయిని పొందాయి. వ్యక్తికి పాత్రకి తేడా ఏమిటంటే కాల్పనిక సాహిత్యంలో యథార్థంగా లేనిదాన్ని కల్పిస్తే పాత్ర అంటారు, అది యథార్థంగా జరిగి ఉన్నదనుకోండి వ్యక్తి అంటారు. ఉదాహరణకి రామచంద్రమూర్తి ఉన్నారు, పాత్ర కాదు వ్యక్తి, అది యథార్థంగా జరిగిన కథ. శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు ఉన్నారు, ఆయన వ్యక్తి కాదు పాత్ర. కానీ దర్శకుడి ప్రతిభకి గీటూరా ఏమిటి అంటే పాత్రని వ్యక్తిని చేయడం. లేని ఒక వ్యక్తిని పాత్రగా సృజించి ఆ పాత్ర యథార్థంగా సమాజంలో ఉన్నది అని అనిపించేటంతగా మనసులకు హత్తుకునేటట్టుగా తీసుకురాగలిగినటువంటి ఆ ప్రక్రియ ఉన్నదే, అది అనితర సాధ్యం, కేవలం ఈశ్వరానుగ్రహం చేత మాత్రమే సంభవం. అటువంటి శంకరాభరణం చిత్రంలో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వాళ్లలో శ్రీమతి మంజు భార్గవి గారు, శ్రీమతి తులసి గారు, అప్పుడు చిన్న పిల్లవాడు శంకరంగా వేశారు, ఆవిడ కనపడి శంకరాన్నండి అంటే ఒక్క క్షణం నేను నిరుత్తురుండైపోయాను. ఆవిడ మంజు భార్గవి గారు, విశ్వనాథ్ గారు, ఆ సినిమాతో సంబంధం కాకపోయినా చలనచిత్ర పరిశ్రమలో లబ్ధ ప్రతిష్ఠులు రాఘవేంద్రరావు గారు, అటువంటి వారందరూ కూడా ఆసీనులై ఉండడం, వాళ్ళ రాళ్లపల్లి వారు కూడా వచ్చారు, ఎక్కడ ఉన్నారు స్క్రీన్ మీద చూశాను. వీళ్ళందరి మధ్య ఒక చలనచిత్రం గురించి చెప్పడం నాకు కొంచెం ఉత్కంఠగానే ఉంది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్షమలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజపం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిహి ఓం. పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. శంకరాభరణం చలనచిత్రం గురించి నిన్న నేను చేసినటువంటి ప్రసంగంలో శిష్యుని యొక్క పాత్రలో ఒదిగిపోయి జీవించినటువంటి ఆ తులసి పాత్ర గురించి మాట్లాడుతూ నేను
ఆమెకి గురుభక్తి అబ్బినటువంటి తీరు గురించి మాట్లాడుతున్నాను. అది జన్మజన్మాంతర సుకృతం, గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం. ఎందుచేత అంటే భగవంతుడికి నమస్కారం చెయ్యండి అని అన్నాననుకోండి, భయము చేతనో భక్తి చేతనో ఒక నమస్కారం చేస్తారు. ఏమో వాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ నేను చేసిన సంకల్పాలకి అడ్డొస్తాడేమో, చాలామంది ఉన్నాడని నమ్ముతున్నారు కనుక నేను స్నానం చేసి కనీసం ఒక తువ్వాలు కట్టుకునైనా ఒక అగరవత్తు వెలిగించి వాడికి చూపించి వెళ్ళిపోతే నిష్కారణ శత్రుత్వం లేకుండా నీ చేసిన సంకల్పాలు నిజమవుతాయని ఎక్కడో అక్కడ రాజీపడి ఈశ్వరుడి విషయంలో ప్రవర్తించవచ్చు. కానీ మనలాగే కరచరణాదులతో ఉండి, మనలాగే సంసారంలో ఉండి, మనలాగే కష్టసుఖాల మధ్యలో ఉండి, మనలాగే అర్థ సముపార్జనం చేస్తూ, మనలాగే జీవించేటటువంటి ఒక వ్యక్తి యందు, ఆయన జీవన పథమునందు విశేషమైనటువంటి గురి పొంది, ఆయన ఏ మార్గంలో నడిచి వెడుతున్నారో, అంటే దాని అర్థం లోపల ఆయన ఉపాసనా బలం ఎటువంటిదో గమనించి, అటువంటి ఉపాసనా బలం మనం కూడా పొందడానికి వీలుగా ఆయన నడిచినటువంటి మార్గంలో నడవాలనేటటువంటి తిరుగులేని ధృతి అవతల వారి యందు గురి ఒక వ్యక్తికి కలగడం, అది కేవలము శిక్షణ చేత వచ్చేది కాదు, కొంత కొంతమందికి జన్మత అలా సిద్ధిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులలో అతి కొద్ది రోజులు, వారం రోజులు కూడా పీఠాధిపత్యం చెయ్యనటువంటి వ్యక్తి మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వారు. మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వారి గురువు గారి పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు. నడిచే దేవుడిని పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి కాదు. ఆ మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వారి గురువు గారైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి మసూచి వ్యాధి వచ్చింది. ఎవరూ దగ్గరికి వెళ్ళకండి, దగ్గరికి వెడితే గాలి సోకినంత మాత్రం చేత అది అంటువ్యాధి, ఆయన శరీరం ఇటు పతనమైపోతుంది. కానీ దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసినా, ఆయనకి సేవ చేసే ప్రయత్నం చేసినా ఆ మసూచి వ్యాధి వెళ్ళిన వారికి కూడా అంటుకుంటుంది, వెళ్ళవద్దని చెప్పారు. ఎటూ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు బ్రహ్మీభూతులవుతారన్నది నిర్ణయం అయిపోయింది కాబట్టి ఉత్తర పీఠాధిపతిగా మహాదేవేంద్ర సరస్వతిని నియామకం చేసి పట్టాభిషేకం చేశారు. అందరూ అనుకున్నారు ఇక గురువు గారు బ్రహ్మీభూతులైపోతారు కనుక జరగవలసినటువంటి ఉత్తరక్రియల్ని పూర్తి చేసి ఆయన పీఠ కార్యక్రమాల్ని నిర్వహిస్తారనుకున్నారు. ఆయనకి పీఠాధిపత్యం ఇవ్వగానే ఆయన చెప్పిన మొదటి మాట, నా గురువు గారి శుశ్రూష చేసుకుంటాను, వారు ఏ గదిలో పడుకున్నారో ఆ గదిలోకి వెళ్ళి అహర్నిశలు వారిని సేవిస్తానన్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు తెల్లబోయారు. వైద్యులు, ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది, మీరు వెళ్ళకూడదు, ఇప్పటికే ఉన్న పీఠాధిపతి బ్రహ్మీభూతులవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు మీరు లోపలికి వెడితే మీకు కూడా ఏదైనా జరగరానిది జరిగితే పీఠానికి పీఠాధిపతి ఉండరు. కంచి కామకోటి పీఠ చరిత్రలో పీఠాధిపతి లేనటువంటి స్థితి వస్తుంది. ఉత్తర పీఠాధిపతికి ఇంకా నియామకం చేయడానికి కావలసినంత పరిణితిని మీరే సంతరించుకోలేదు, కాబట్టి వెళ్ళకండి అన్నారు. ఆయన అన్నారు, ఈ శరీరం ఉండనివ్వండి, శరీరం పడిపోనివ్వండి, అసలు ఈ శరీరంతో నేనున్నందుకు నాకు మొదటి ప్రయోజనం, మధ్య ప్రయోజనం, చివరి ప్రయోజనం నా గురువుని సేవించడమే. నా గురువుని సేవించడానికి ఒకవేళ ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది ప్రతిబంధకమైతే అది నేను లక్ష్య పెట్టను. ఈ శరీరం పడిపోవడాన్ని అంగీకరిస్తాను తప్ప శరీరాన్ని నిలబెట్టుకోవడానికి గురు శుశ్రూష చెయ్యకుండా మాత్రం ఉండను అని మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి సేవ చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క శరీరము పడిపోయినటువంటి ఒకటి రెండు రోజులలో మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు కూడా మసూచి వ్యాధి వచ్చి శరీరం వదిలిపెట్టారు. అప్పుడు 68వ పీఠాధిపతిగా మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో స్వామినాథన్ అనబడేటటువంటి బాలుడు నడిచే దేవుడిని పేర్గాంచి ప్రపంచ చరిత్రలో భారతీయ వైభవాన్నంతటినీ ప్రకాశింపచేసిన మహాపురుషులు పట్టాభిషిక్తులయ్యారు. మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారికి ఎవరు నేర్పితే వచ్చింది గురువు పట్ల అటువంటి గురి. అందుకే భగవాన్ రమణులు ఒక మాట అంటారు,
తన గురువు పట్ల ఏ శిష్యుడు అచంచలమైనటువంటి విశ్వాసమును కలిగి ఉంటాడో అంత గురిని పొంది ఉంటాడో వాడు నిజమైనటువంటి శిష్యుడు. అప్పుడు గురువు యొక్క సమర్థతతో సంబంధం ఉండదు. ఆ గురువు సమర్థత కలిగినవాడు కానివ్వండి, సమర్థత లేనివాడు కానివ్వండి, శిష్యుడు పెట్టుకున్నటువంటి గురి కారణంగా గురువుగా పరమేశ్వరుడే ఆ శిష్యుడి యొక్క ఉద్ధరణకు కారణభూతుడవుతాడు. అది శాస్త్రం చెప్పినటువంటి మాట. అందుకే ఒక్కొక్కసారి గురువు మాట అవుదలదాల్చి ఆశ్చర్యకరమైన రీతిలో తరించిపోయినటువంటి వాళ్ళున్నారు. వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్ళి నాకు మంత్రోపదేశం చెయ్యమంటే వచ్చినటువంటి వ్యక్తిని చూసి, మీకు ప్రత్యేకంగా మంత్రోపదేశమా, మీకేం ఉపదేశం చేస్తే వంట పడుతుందిరా, దున్నపోతు మంత్రం చెయ్యి అన్నారు వ్యాసరాయల వారు వచ్చినటువంటి కనకదాసు గారి మీద కోపంతో. కానీ గురువు గారు చెప్పారు కాబట్టి నేను దున్నపోతుని ఉపాసన చేస్తానని ఆయన దున్నపోతుని ధ్యానం చేస్తూ ఉపాసన చేశారు. ఎవరు రావాలి దున్నపోతుని ఉపాసన చేస్తే? దేవతలకే అనుమానం వచ్చింది. యమధర్మరాజు గారి వాహనం దున్నపోతు కనుక యమధర్మరాజు గారే ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. నాకేం అక్కర్లేదు, మా గురువు గారు ఉపాసన చేయమన్నారు చేశాను, మా గురువు గారికి ఏమైనా కావాలేమో అడుగుతాను, వారికి ఏమైనా పని ఉంటే చేసి పెట్టు అని యమధర్మరాజు గారిని తీసుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఈయనెవరన్నారు గురువు గారు. యమధర్మరాజు గారు, మీరు దున్నపోతుని ఉపాసన చేయమన్నారు, ఉపాసన చేశాను, ఈయన ప్రత్యక్షమయ్యారు, నాకేమీ పని లేదు, మా గురువు గారికి ఉంటే చెప్తారు రమ్మన్నాను, మీరేమైనా చెప్తే ఆయన చేస్తారన్నారు. తెల్లబోయారు వ్యాసరాయల వారు. తెల్లబోయి చిత్తూరు జిల్లాలో పలమనేరు దగ్గర ఆయన తవ్విస్తున్నటువంటి కాలవకి ఒక పెద్ద బండ అడ్డుపడి ఎవ్వరూ దాన్ని తొలగించలేకపోతే దున్నపోతు రూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు గారిని ఆ శిలని తొలగించమంటే అపారమైన బలము కలిగిన వాడు కనుక ఒక్క క్షణంలో దాన్ని చిమ్మి అవతలకి తోసి అంతర్ధానమయ్యాడు. గురువు మాట మీద గురి కలిగినటువంటి వాడెవరో వాడు శిష్యుడు. ఆ గురి లేకపోతే పైకి గురువుగారు అని పిలిచినా ఎప్పటికీ శిష్యుడు కాలేడు. నిజంగా మనసులో ఎవరికి ఆ గురి ఉన్నదో, ఎవరు నా గురువు బ్రహ్మ, నా గురువు విష్ణువు, నా గురువు మహేశ్వరుడు, నా గురువు పరబ్రహ్మం అని పరమ పవిత్రమైనటువంటి భావనతో ఉపాసన చెయ్యగలడో వాడు ఆ గురువుకి శిష్యుడు అనిపించుకుంటాడు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గురు శిష్య సంబంధం. శంకరాభరణం చలనచిత్రంలో గురు శిష్యులిద్దరూ కలుసుకున్నటువంటి సన్నివేశం బహు ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం. ఎందుచేత అంటే ఒక ఆయన ఇంటి పేరు తెలియదు, అది సినిమాలో విచిత్రం. ఆయన పేరు శంకర శాస్త్రి గారు. శాస్త్రి అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రమెరిగినవాడు అని. శాస్త్రి యథార్థమునకు బిరుదునామం. శాస్త్రమెరిగినవాడైతే శాస్త్రి గారు అని పిలుస్తారు. ఆయన శంకర శాస్త్రి అని కీర్తింపబడ్డారు. ఆయనకి ఏ శాస్త్రం బాగా తెలుసు అంటే సంగీత శాస్త్రం బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే ఆ సంగీతాన్ని పట్టుకొని తరించిపోవచ్చన్నంత వరకు తెలుసు. ఇంకా అంతకన్నా తెలియడానికి ఏమీ ఉండదు, హద్దు. అంతవరకు తెలుసున్నవాడు ఆయన. తప్ప అది కేవలం ఒక లౌకిక ప్రయోజనం కోసం అని చెప్పి ఆయన ఎన్నడూ దాని గురించి వెంపర్లాడనివాడు. ఒకవేళ దానివల్ల అనుషంగిక ప్రయోజనంగా అర్థ సముపార్జనం జరిగితే అది ఆయన దృష్టి వరకు సినిమాలో ఎలా కనపడుతుంది అంటే తేనె పట్టు నుంచి తేనె తీసినటువంటి వాడు ఉంటాడు. ఆ తేనె తీసినటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరో వచ్చి, అయ్యా మాకు కొద్దిగా తేనె ఇస్తారా, ఆ పుట్ట తేనె మాకు కావాలి, లేదా పట్టు తేనె మాకు కావాలి అంటే ఆ తేనె పట్టు పిండి తేనె పోశాడు, చేతులకు తేనె అంటుకుంటుంది. అంటుకున్న తేనె కడిగేసుకోడు ఎవ్వరూ కూడా, ఆ తేనె నాకేస్తాడు. చేతులకు అంటుకుపోయిన తేనెని నాకినట్టుగా అనుషంగిక ప్రయోజనంగా అర్థ సముపార్జనం చేశాడేమో కానీ అర్థ సముపార్జనం ఏర్పడలేదని సంగీతాన్ని విడిచిపెట్టగలిగినటువంటి లీకి మనస్తత్వం మాత్రం ఆయనది కాదు. అది ఆయనకి అర్థ సముపార్జన ఆయన యొక్క ప్రధాన ధ్యేయం కాదు. ఆయన ప్రధాన ధ్యేయం నాదోపాసన. అందుకే ఆయన పాట పాడడానికి కూర్చుంటే ఆయన ఉపాసన చేస్తాడు. అది ఆయనకి కేవలం కచేరీ కాదు, కేవలం పాట కాదు,
ఆయన ఒకసారి పాట పాడడం మొదలు పెడితే ఎంత ఉపాసన చేస్తాడో, ఎంతగా దాన్ని అనుభవించి తాదాత్మ్యత చెందుతారో, ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము అనేటటువంటి పాట ఆయన పాడుతున్నప్పుడు ప్రారంభం చేశారు. అక్కడ గురు శిష్య సంబంధం ప్రారంభమవుతోంది. వచ్చినటువంటిది ఒక వేశ్య తన కుమార్తెని తీసుకొచ్చింది. తల్లి తీసుకురావడంలో ఉద్దేశ్యం వేరొకటి, దాని గురించి నేను ఎక్కువ ప్రస్తావన చెయ్యనవసరం లేదు. ఎందుచేత అంటే ధనికులైనటువంటి వారు ఆ పిల్లని చూసి వ్యామోహం పొందాలన్నది ఆయన ఆమె ఆకాంక్ష. విశేషించి ఆ సభకి ఒక విశేషమైన ధనవంతుడు రాబోతున్నాడు. ఆ ధనవంతుడి కోసం తల్లి చూస్తోంది. పిల్ల, ఆ ధనవంతుడి మీద కానీ సభ మీద కానీ ఆమె దృష్టి లేదు. ఆమె దృష్టి అంతా గురువు గారి మీద ఉంది. నా మాట మీరు బాగా పట్టుకోవాలి. పాట పాడుతున్న వాడి మీద కాదు, గాయకుడి మీద కాదు, గురువు మీద ఉంది. ఆయన ఎంత అనుభవిస్తారో, ఎంత గొప్ప విషయాల్ని ప్రతిపాదన చేస్తారో ఆమె అర్థం చేసుకుంటోంది. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అంటున్నాడు ఆయన. అది ఒక గురువు శిష్యుడికి చెప్తున్నటువంటి మాట. ఒక శిష్యుడు గురువు యొక్క మాట పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకోవాలి అంటే, గంగిగోవు పాలు పితుకుతున్నప్పుడు బిందె తీసుకొచ్చి మోకాళ్ల మధ్యలో పెట్టుకుని దూడ వచ్చి ఆవు యొక్క శిరములను గుద్దితే అది ఎక్కడో తిన్నటువంటి పచ్చిగడ్డిని జీర్ణం చేసుకుని తయారు చేసినటువంటి పాలని శిరముల గుండా విడిచిపెట్టడానికి సిద్ధపడితే ఆవు పొదుగు కడిగినటువంటి ఆ పాలు పితికేవాడు ఆ శిరములు పట్టుకు లాగుతున్నప్పుడు ఏ కారణము చేత కూడా పాలు మాత్రం పక్కకి పడకూడదు, గిన్నెలోనే పడాలి. అక్కడ కానీ శ్రద్ధ లేదా పాలు నేలపాలైపోతాయి, ఇక పాలు రావు. గురువు గారు మాట్లాడుతున్నప్పుడు అంత ఉబ్బిడిగా, అంత శ్రద్ధగా చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుని అందులో ప్రతిపాదించినటువంటి విషయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి సభలో ఉంది. ఆమె తులసి. ఆమె పైకి ఒక వేశ్య కుమార్తె. ఆమె ఆంతరమునందు మహాపవిత్రమూర్తి. ఆమెకి నృత్యం నేర్పించింది తల్లి ఒక కారణానికి. ఆమెకి ఆ నృత్యం ఎందుకు పనికొచ్చింది అంటే, గురువు గారు ప్రతిపాదిస్తున్న విషయాన్ని తాను నృత్యంతో సమన్వయం చేస్తూ తాను తరించిపోవడానికి కారణమైంది. అందుకే ఆమెకి ఆ హద్దు తెలుస్తోంది. ఈ సంగీతం, ఈ సంగీతానికి అనుగుణంగా చేసేటటువంటి నృత్యం ఎక్కడ వరకు వెళ్ళగలవు? అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, గానమే సోపానము అని కదా అంటున్నారు శంకర శాస్త్రి గారు అని. గానము అన్న మాట సంగీతము అనేటటువంటి దానిలోకి వచ్చేటటువంటి మూడిటిలో ఒకటవుతుంది. నిన్ననే మీతో మనవి చేసి ఉన్నాను, వాద్యం గీతంచ నృత్యంచ సంగీతమపి ఉచ్యతే. వాద్యము గీతము నృత్యము మూడూ సంగీతమే. కాబట్టి ఆయన పాట పాడితే దాన్ని అర్థం చేసుకుని ఆమె అభినయించగలదు. ఆయన పాడుతూ ఎంత తాదాత్మ్యత పొందుతారో ఆమె నృత్యం చేస్తూ అంత తాదాత్మ్యత పొందగలదు. కాబట్టి ఈ గానము ఎంతవరకు ఇవ్వగలదు అంటే, అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము. అద్వైత సిద్ధి అంటే ఇంకా అంతకన్నా గొప్పది లేదు. మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయిన తరువాత వచ్చేది కాదు అద్వైత సంప్రదాయంలో. ఇక్కడే ఈ శరీరంతో ఉండగానే ఈ శరీరము అనిత్యము అని తెలుసుకుని, లోపల ఉన్న ఆత్మ సత్యము శాశ్వతము అని తెలుసుకుని, కేవలము తెలుసుకోవడం కాదు తెలుసుకోవలసిన విషయాన్ని అనుభవంలోకి వచ్చేటట్టుగా ఊహించుకోగలిగినటువంటి ప్రజ్ఞ సంతరించుకున్నవాడు ఎవరుంటాడో వాడు రెండు కాక ఒక్కటైపోతాడు. ఆ ఒక్కటైపోవడానికి ఇది పనికొస్తుంది. యోగ మార్గంలో లేదా జ్ఞాన మార్గంలో నయితి 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 అంటూ వెళ్ళగా ఏ ఒక్కటైపోతాడో ఆ ఒక్కటి ఈ పాట ద్వారా కూడా చేరవచ్చు, వాద్యము ద్వారా చేరవచ్చు, నృత్యము ద్వారా చేరవచ్చు. ఇది భారతీయ సంగీతానికి ఉన్న గొప్పతనం, భారతీయ నృత్యానికి ఉన్న గొప్పతనం, భారతీయ వాద్యానికి ఉన్న గొప్పతనం. తప్ప కేవలము మనోరంజకత్వం కొరకు మాత్రమే పనికొచ్చేవి అవి కావు.
ఇది గురువు యొక్క ప్రతిపాదన. అనుమానం లేకుండా నమ్మడం శిష్యుని యొక్క లక్షణం. ఆమె దాన్ని ఒడిసి పట్టుకుంటోంది. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము. అందుకే ఆమె పరవశించిపోయింది ఆ మాటలకి. ఆమె పరమ సంతోషాన్ని పొందింది. ఆయనకి అది ధ్యానం. ధ్యానమునందు సాధారణంగా తాను లోపలికి వెళ్ళిపోయి ఒక్కడుగా మిగులుతాడు. మూడు ఒక్కటైపోతే ధ్యానం అయిపోతుంది. ధ్యానము చేసేవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము, మూడు ఒక్కటైపోతే చిట్ట చివరికి ధ్యానమునకు సిద్ధి. కానీ సంగీతమునందు పాట పాడుతూ ఉండగా తాను పాడుతూ పాడుతూ పాట యొక్క శబ్దము ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతోందో ఆ నాదమునందు లయమైపోతే సిద్ధి, అద్వైత సిద్ధి. అలా పాడగా పాడగా అది దేవతల యొక్క ప్రీతికి కారణమవుతుంది. అందుకే కావ్యాలాప వినోదిని. మీరు అమ్మవారికి సంబంధించిన నామాలు చూస్తే సామగాన ప్రియ, ఆమె సామగానానికి ఎంతో సంతోషిస్తుంది. అలాగే పరమశివుడికి ఒక నామం ఉంది, సామప్రియాయ నమః. ఆయన సామగానానికి ఎంతో సంతోషిస్తాడు. ఎంత సంతోషిస్తాడంటే, ఒకప్పుడు గజాసురుడు కాశీపట్టణంలో ఎంతో అల్లరి చేస్తే వీడితో నాకు యుద్ధం ఏమిటని త్రిశూలానికి గుచ్చి పైకి ఎత్తి పెట్టాడు. ఇలా పక్కన త్రిశూలం, దాని మీద కొట్టుకుంటున్నాడు గజాసురుడు. ఆయన హాయిగా ధ్యానంలో కూర్చున్నాడు. నిత్తురంతా కారిపోయింది. అప్పుడు వాడికి ఉన్నటువంటి మదం అణిగిపోయింది. శంకరుణ్ణి ప్రీతి పొందేటట్టుగా చెయ్యాలని సామగానం చేశాడు. శంకరుడు సంతోషించాడు. పైకి చూసి ఏం కావాలరా నీకు అన్నాడు. నా పేరు మీద కాశీపట్టణంలో శివలింగం ఉండాలి, కృత్తివాసేశ్వర శివలింగం అని ఇప్పటికీ ఉంది వారణాసి పట్టణంలో. మీరు ఆ శివలింగాన్ని చూస్తే గజపుష్టంలా ఉంటుందండి, ఏనుగు వెనక భాగంలా ఉంటుంది. నా తోలు తీసి నువ్వు కట్టుకోవాలి, ఇది ఎండకూడదు, ఇది దుర్వాసన రాకూడదు, ఎప్పుడూ నెత్తుటితో ఉండాలి, పచ్చిగా ఉండాలి, నువ్వు దాన్ని ధరించాలి, నాగచర్మాంబరా అని నీకు బిరుదునామని రావాలి. ఈశ్వరుడు అనుగ్రహించాడు. అంతటి క్రుద్ధుడైనటువంటి పరమశివుణ్ణి కూడా శాంతి పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటిది సామగానం. కాబట్టి సామప్రియాయ నమః అని ఆయనకు ఒక పేరు, స్వరమయాయ నమః అని ఒక పేరు. స్వరములన్నీ పరమశివుడే కాబట్టి స్వరమయాయ నమః అని ఒక పేరు. నిన్ననే మీతో నేను మనవి చేశా, షణ్ముఖప్రియ, కళ్యాణి, అలాగే శంకరాభరణం, హనుమత్తుడి, దేవతల యొక్క పేర్ల మీద రాగాలున్నాయి. అంటే సంగీతానికి భగవంతుడికి ఎంత దగ్గరి సంబంధం ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సంగీతం ఎక్కడికి తీసుకెళ్లగలదు, దేవతల యొక్క సంతోషానికి కారణం చెయ్యగలదు. దేవతలు సంతోషిస్తే ఏం చేస్తారు, స్వర్గలోకాల్లో నివాసమిస్తారు. కాబట్టి అద్వైత సిద్ధికి ఇంకంతకన్నా గొప్పది లేదు. ఇక్కడే ఉంటాడు శరీరంతో, కానీ ఇది నేను కాదని రూఢంగా తెలుసుకుంటాడు. నేను ఆత్మ, ఇది నేను కాదని తెలిసిపోతుంది. ఇది నేను కాదు అని తెలిసిపోయిందనుకోండి, దీనితో తాదాత్మ్యత ఉండదు. ఈ ఉత్తరీయం నేను కాదని నాకు తెలుసు, ఈ పూలదండ నేను కాదని నాకు తెలుసు, ఈ పంచకట్టు, ఈ పంచనాది నేను కాదని నాకు తెలుసు. అందుకే ఈ ప్రవచనం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తరువాత ఈ బట్టలు చెమట పడితే నేను అలవోకగా విప్పి దండం మీద పడేస్తాను. ఈ దండ తీసి ఇంట్లో ఏదో ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉంచుతాను. కానీ ఈ శరీరం కూడా ఆత్మ చేత అలాగే ధరింపబడింది. ఆత్మ నేను తప్ప ఈ శరీరము నేను కాదన్న జ్ఞానము రూఢముగా అనుభవంలోకి వచ్చేసినటువంటి యోగి ఈ శరీరము పతనమైపోతున్నప్పుడు కూడా అంతే సాక్షిగా చూస్తాడు. నేను ఉత్తరీయం తీసినప్పుడు ఎలా చూస్తానో, పంచ విప్పేస్తుంటే ఎలా విప్పి పక్కన పారేస్తానో, దండ తీసేసినప్పుడు ఎలా తీసేశానో, నా శరీరం పడిపోతున్నప్పుడు కూడా నేను సాక్షి. అది తిరుగులేని సత్యం. అది జరుగుతుంది, ఒకనాడు పడిపోతుంది శరీరం. ఓ ఇది పడిపోతోంది, నేను మాత్రం పట్టలేదు, నేను ఎప్పటికీ సత్యం. ఈ అనుభవము జ్ఞానముగా లోపల రూఢమైపోయింది అనుకోండి, వాడు అప్పటికప్పుడు శరీరం విడిచిపెట్టకపోవచ్చు. కానీ ఆయన కైవల్యాన్ని పొందినవాడే. శరీరం పడిపోయిన తరువాత విదేహమోక్షం పొందాడు అంటారు. అప్పటి వరకు ఆయన మాత్రం మోక్షమును పొందినవాడే తప్ప ఎప్పుడో శరీరం విడిచిపెట్టిన తర్వాత మోక్షం వస్తుంది అని అద్వైత సిద్ధాంతం అంగీకరించదు. కాబట్టి
అద్వైత సిద్ధికి అదిగో అటువంటి జ్ఞానమునకు కారణం ఏది అంటే ఈ సంగీతము. అది ఆయన నమ్మకం. ఆయన నమ్మకానికి కారణం శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ఎప్పుడైనా ఏదైనా పని చెయ్యాలి అంటే ఏది ప్రాతిపదిక కావాలి అంటే శాస్త్రము ప్రాతిపదిక కావాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా? శాస్త్రం చెప్తే చెయ్యి. ఎలా చెయ్యాలి? శాస్త్రం ఎలా చేయమని చెప్పిందో అలా చెయ్యి. ఆయన నమ్మకమా శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్న విషయమా? శాస్త్రాన్ని ఆధారం చేసుకుని గురువు చెప్తాడు తప్ప తన స్వబుద్ధికి తోచినది గురువు మాట్లాడడం. ఇప్పుడు శంకరశాస్త్రి గారు ప్రతిపాదన చేస్తున్నది శాస్త్రము చేత అంగీకరింపబడినది. పూర్వులైనటువంటి ఆచార్య పురుషులు ఎవరున్నారో, గురువులు ఎవరున్నారో, వాళ్ళు సంగీతాన్ని ఆధారం చేసుకుని అటువంటి మోక్షాన్ని పొందారు. ఒక త్యాగరాజస్వామి పొందలా, ఒక ముత్తుస్వామి దీక్షితారు పొందలా, ఒక శ్యామశాస్త్రి గారు పొందలా? ఎంతమంది మహానుభావులు సంగీతంలో అటువంటి స్థితిని పొందారు? అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తిని సంతరించుకున్న సామవేదము యొక్క అంతర్భాగము భారతీయ సంగీతము. ఇది పాట రూపంలో గురువు చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు, కానీ అందిపుచ్చుకోగలిగినది మాత్రం ఎవరో ఒక్కరుంటారు శిష్యుడు. ఆ శిష్యుడు బయటకి పరమ అపవిత్రమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా కనపడుతోంది. ఆమెయా దీనికి యోగ్యురాలు అని అనిపిస్తోంది, కానీ యోగ్యతాయోగ్యతలను నిర్ణయించవలసినది మనం కాదు, పరమేశ్వరుడు. జన్మత ఆమెకు ఆ సంస్కారం అబ్బింది, అందుకే ఆమె తులసి. అసలు పేరుంచడంలో ఉందా గొప్పతనం. శంకరాభరణం అన్న పేరుంచడం ఎంత గొప్పో, ఆ గాయకుడికి ఇంటి పేరు కూడా శంకరాభరణం చెయ్యడం అంత గొప్ప. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జీవితంలో విలాస విద్య అని ఒకటి ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రధాన విద్య కన్నా విలాస విద్య ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని శాసించేస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మహాభారత కాలంలో కృష్ణుడు శల్యుడు సారథ్యం నేర్చుకున్నారు. వాళ్ళకేం అవసరం లేదు అది, కానీ రథసారథ్యం నేర్చుకున్నారు. కానీ కురుక్షేత్ర సంగ్రామం జరిగే సమయానికి రథసారథ్యం చెయ్యగలిగినటువంటి చాలా గొప్ప సారథులు ఎవరు అంటే కృష్ణుడు శల్యుడు ఇద్దరే. విలాస విద్య చేత వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అలా ఎక్కడ పుట్టిందన్నది ప్రధానం కాదు, మనసు యందు అటువంటి ఆర్ద్రత ఉంది. ఆర్ద్రత అన్న మాట ఎక్కడి నుంచి వస్తుందంటే కళలోంచి వస్తుంది. అది కళకి సంస్కృతికి ఉండే సంబంధం. అందుకే లలిత కళలు సంస్కృతిని పోషిస్తాయి. ఏ కళ అయినా భారతదేశంలో అది మనుష్యుల యందు ఉత్తమమైనటువంటి భావజాలమును పెంపొందించేదై ఉండాలి. ఒక సినిమా చూసి మీరు బయటికి వెళ్ళిపోయారనుకోండి, మీ మనసు ప్రశాంతత పొందాలి, మీకు అందులో ఏదో ఒక గొప్ప విషయం అందాలి, మీ ఆలోచనలో ఒక కొత్త సరళి ఏర్పడాలి, ఉత్తమమైనటువంటి భావము ఒకటి కలగాలి. ఉన్నది కలగకపోగా ఉన్నది పోయి కొత్త దుర్మార్గపు లక్షణం ఒకటి వచ్చిందనుకోండి, వాడు కళని నాశనం చేసిన వాడు అని గుర్తు, వాడు కళని ముట్టుకోవడానికి కూడా అర్హత లేని వాడు అని గుర్తు. కానీ ఏ కళ ఆర్ద్రతని పెంచుతుందో అది సంస్కృతిని పెంచింది. వాళ్లే కళలను స్పృశించడానికి అధికారం ఉన్నవారు. అది గురుత్వం. అదిగో అటువంటి వారు శంకరశాస్త్రి గారు. ఆయనకి అన్ని రాగాలు ఈశ్వర స్వరూపాలే. అందుకే చిట్ట చివర ఒక మాట అంటాడు, బ్రతికున్నంత కాలం ఏం చెప్పారన్నది ఏమో ఆ సమయానికి అలా చెప్పవలసి రావచ్చు, కానీ మరణవాంగ్మూలమని ఒక మాట ఉంటుంది, ప్రాణం పోయేటప్పుడు చెప్పింది ఏదుందో అది మాత్రం ఇక అనుమానం పడ్డానికి వీల్లేదు. ఆయన ఆఖరణ ఒక మాట అంటాడు, రాగాలనంతాలు నీవే ఈ రూపాలు భవరోగతిమిరాల పోకార్చు దీపాలు. మహానుభావుడు ఆ వేటూరి సుందరరామమూర్తి గారు ఏ లోకంలో ఉన్నారో కానీ నా దృష్టిలో ఇంకొక త్యాగరాజస్వామి. రాగాలనంతాలు నీ వెయ్యి రూపాలు. వెయ్యి అంటే ఖచ్చితంగా వెయ్యి అని కాదు, దాన్ని సంస్కృతంలో చెప్తే సహస్రం అని. సహస్రం అంటే అనంతం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. భగవంతుణ్ణి ఏ రూపంలో ఉపాసించినా చిట్ట చివరికి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అలా ఏ రాగాన్ని పట్టుకుని జీవితాన్ని తరింప చేసుకోగలిగినా చిట్ట చివరికి పొందేటటువంటి అంతిమ ప్రయోజనం మాత్రం అద్వైత సిద్ధి. కాదంటావా, కొంత కింద స్థాయిలో నిలబడితే అమరత్వ లబ్ధి. పైనుంచి కిందకి
ప్రయోజనాన్ని చెప్పేటప్పుడు చాలా పెద్ద ప్రయోజనాన్ని చెప్పి తర్వాత కింద ప్రయోజనాన్ని చెప్పారు. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము. ఇది కూతురుకు అర్థమవుతోంది. కూతురు అందిపుచ్చుకుంటోంది, మనసులో నాటుకుంటోంది, దానికి అనుగుణంగా మనసులో నర్తిస్తోంది. ఆమె బాహ్యంలో నటించలే, ఎక్కడ నర్తన చేయలేదు. శంకరాభరణం సినిమా మొత్తం మీద ఆమె రెండే రెండు సందర్భాల్లో అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నర్తన చేసింది. ఒకసారి శంకరశాస్త్రి గారి శిష్యరికం పొందడం కోసమని ఆయన పిల్లని స్నానం చేయిస్తున్నప్పుడు గోదావరి ఒడ్డున రంగస్థలం మీద కాదు, పరవశం ఆపుకోలేక నృత్యం చేసింది. రెండవ పర్యాయం శంకరం తీసుకొచ్చి గజ్జెలు అందిస్తే ఆ గజ్జెలు కాళ్ళకు కట్టుకుని పరమ సంతోషంతో అప్పుడొక్కసారి నర్తన చేసింది. ఈ మిగిలిన నృత్యం ఏదుందో ఆ నృత్యం అంతా ఆమె లోపల చేసుకున్న నృత్యం తప్ప బయట చేసిన నృత్యం కాదు. కానీ ఆమె లోపల ఎంత ఆనందం పొందుతోందో ఆ ఆనందాన్ని శిష్య లక్షణంగా పైకి లాగి వెండితెర మీదకి ఎక్కించి శిష్య లక్షణాన్ని ప్రకాశింపచేసినటువంటి కళా తపస్విది ఆ ఘనత. దానికి తగినట్టు ఆ పాట రాసిన వేటూరి సుందరరామూర్తి గారు యశో శరీరుడి శాశ్వతుడు, దానికి తగినట్టుగా అద్భుతంగా పాడినటువంటి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు శాశ్వతత్వాన్ని పొందేశారు. అందుకే శంకరాభరణం అజరామరము అని నేను అనడానికి కారణం. దానికి కాలదోషం లేదు, దాని గురించి మాట్లాడకపోతే తప్పవుతుంది అనడానికి కారణం. కాబట్టి ఇంత గొప్ప శిష్య లక్షణం కన్న తల్లి ఆమెకి వేమక్కర్లేదు. నేను నిన్ననే కదా మీతో మనవి చేశాను, యోగ్యత అనేటటువంటిది ఎవరికి వారికుంటుంది తప్ప వారితో కలిసి ఉన్నారు అని చెప్పి యోగ్యత ఉండాలి అని కోరుకోవడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీరు బాహ్యంలో చూస్తే ధృతరాష్ట్రుడికి తమ్ముడు విభీషణుడు, ధృతరాష్ట్రుని యొక్క తమ్ముడు మహానుభావుడు, ఎప్పుడూ కూడా ధర్మం చెప్తూ ఉంటాడు విదురుడు. అంత ధర్మం చెప్పేటటువంటి విదురుడు ఎవరున్నాడో ఆ విదురుడికి అన్నగారు ధృతరాష్ట్రుడు. కానీ ధృతరాష్ట్రుడికి విభీషణుడికి అన్నదమ్ములు కాబట్టి ఒక పోలిక ఉండాలని మీరు నిర్ధారించగలరా? రావణాసురుడు విభీషణుడు అన్నదమ్ములు, విభీషణుడికి ఉన్నటువంటి ధర్మపక్షపాతం అన్నగారు కాబట్టి రావణాసురుడికి ఉండాలని మనం తీర్పు చెయ్యగలమా? ఎవరి జీవితం వారిది, ఎవరి ఒబ్బిడి వారిది, ఎవరి దృష్టికోణం వారిది, ఎవరి అదృష్టం వారిది, అది ఎక్కడి నుంచి వస్తుందని నేను చెప్పవలసి ఉంటుంది. సనాతన ధర్మమునందు కర్మసిద్ధాంతము ప్రాణము కనుక ఆమె గత జన్మలలో చేసుకున్న తప ఫలితము అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆమెకి గురుభక్తి అలా ఏర్పడింది. ఆయన గొప్ప యోగనిష్ట, పాడుతూ ఉంటే ఆయన ఇంకేమి అంగీకరించరు, ఆయన పరవశించి పాడుతున్నారు. అది దర్శకుడి ప్రతిభ ఎక్కడుందంటే అర్ధంతరంగా పాట ఆపేటప్పుడు ఎక్కడ ఆపాలో అక్కడ ఆపారు. ఆయన ఎక్కడి వరకు వచ్చారంటే పాటలో త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై అక్కడ వరకు పాడారు ఆయన. నిజానికి త్యాగరాజు అన్న మాట శంకరుడికి అన్వయం. ఎందుచేత అంటే త్యాగరాజస్వామి వారు పుట్టిన ఊరు ఎక్కడుందో ఆ ఊరిలో త్యాగరాజన్న పేరుతోనే శంకరుడు నెలకొని ఉన్నాడు. త్యాగరాజ హృదయమై అంటే ఆ హృదయము శివుడైపోయాడు అని ఒక అర్థం కాదు, త్యాగరాజ హృదయమై వచ్చినవాడు ఐశ్వర్యవంతుడు కాబట్టి వాడి ఇష్టం వచ్చినట్టు ఎలా ప్రవర్తించినా, కుర్చీ ఎలా లాగినా, ముందు వరుసలో కూర్చుని ఎవరితో మాట్లాడుతూ కూర్చున్నా వాడికి డబ్బుంది కాబట్టి, వాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి మన్నించాలన్న సిద్ధాంతాన్ని మాత్రం ఆయన అంగీకరించాడు. ఎందుచేత అంటే సాధారణంగా మనం ఒక మాట అంటుంటాం, అందరూ ఆహ్వానితులే. ఎలా అవుతారు? సభాప్రవేశానికి ఒక యోగ్యత ఉంటుంది. ఒక్కొక్క సభలో ప్రవేశించాలి అంటే ఒక్కొక్క యోగ్యత ఉంటేనే సభలో ప్రవేశించాలి. ఆ యోగ్యత లేని వాడు సభలో ప్రవేశించకూడదు. బయట వర్షం పడుతోంది కాబట్టి కాసేపు లోపలికి వచ్చి కూర్చుంటానండి అన్నవాడికి ఈ ప్రసంగం మీద ఉత్సాహం ఉండదు. వాడికి ఎదురుగుండా సీటు ఖాళీ ఉంటే అక్కడ కూర్చుని వాడు అక్కర్లేని వ్యవహారాలన్నీ మొదలు పెడితే సభ అంతా సర్వనాశనం అయిపోతుంది. యోగ్యత ప్రధానం సభకి. సభకి యోగ్యతని ప్రధానం చెయ్యలేదు అక్కడ. అంటే నిర్వాహకుల ఎందుక దోషం ఉంది, ఎండగట్టేశారు దర్శకుడు. అయితే విచిత్రం ఏమిటంటే ఆయన లలిత లలితంగా ఎండగట్టారు, నేను కఠినంగా మాట్లాడతాను కాబట్టి చెరుకు కర్ర తిప్పినట్టు ఎండగట్టాను.
అయితే ఇప్పటికీ ఆ దోషం మాత్రం సభల్లో జరుగుతూనే ఉంది. అది నృత్య సభ కానివ్వండి, సంగీత సభ కానివ్వండి, ప్రారంభమైపోయిన తర్వాత కూడా ఎదురుగుండా తిరుగుతూ ఉంటారు. ఇప్పటికీ సభల్లో ఎదురుగుండా తిరుగుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, మంచినీళ్ళ సీసాలు అందిస్తూ ఉంటారు, అక్కర్లేని పనులన్నీ చేస్తూ ఉంటారు. సభ ప్రారంభమైన తర్వాత మనం అలా చెయ్యకూడదు. ఒకసారి సభ ప్రారంభమైతే అది పరమశివ స్వరూపం. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటోంది యజుర్వేదం. సభా సభాపతి ఇద్దరు పరమశివ స్వరూపం, దానిలో అలా తిరగకూడదు, కూర్చోవాలి. ఈ నియమం ఆయన పాటించాడు. ఎవరు? ఆ వచ్చిన జమీందారు. అందుకే దర్శకుడు ఒక అద్భుతమైనటువంటి సంకేతం చూపించారు. తులసి ఎప్పుడు కనపడినా ముందో తులసి కోట ఉంటుంది. ఆమె మొట్టమొదట గోదావరి ఒడ్డున కనపడినప్పుడు ఎండిపోయిన తులసి మొక్క ఉన్న కోట వెనక నిలబడుంది. ఎందుకని అంటే ఆమె ఆశలు చిగురించాలి, ఆ తులసి మొక్క పెద్దదవ్వాలి. ఆమెకి లోపల ఒక కోరిక ఉంది, లోపల పెరిగిన విషపురుగు ఏదుందో ఆ శంకరాన్ని ఆయన దగ్గరికి చీర్చేయాలి, శంకర శాస్త్రి గారి దగ్గరికి. అది పూర్తయిపోతే తప్ప ఆ తులసి కోటలో మొక్క పెద్దది కాదు. ప్రస్తుతానికి ఎండిపోయి ఉంది. ఎండిపోయిన తులసి మొక్క వెనక తులసిని నించో పెట్టి పరిచయం చేస్తారు. అదే జమీందారు కనపడ్డాడనుకోండి, ఒక ముళ్ళ మొక్కని చూపిస్తూ ఉంటారు. మీరు ఏమీ ప్రయత్నపూర్వకంగా దాని జోలికి వెళ్ళక్కర్లేదు, అది మీ మీద పడ్డా, మీరు దాని మీద పడ్డా, మీరు దాని పక్కనెడుతుంటే అది మీకు తగిలినా అది మీ ఒళ్ళు గీరేస్తుంది, చీరేస్తుంది, అది దాని లక్షణం. జమీందారు కనపడ్డప్పుడు ముళ్ళ మొక్క చూపించారు. అంటే ఆ ప్రవృత్తి అటువంటిది సుమా, కన్నులు మూసుకుపోయినవాడు ఐశ్వర్య మదం చేత. అందుకే యుక్తాయుక్త విచక్షణ లేదు. అటువంటి అసమంజసమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు సభలో. ప్రకటనంగా కనపడుతూ తులసి తల్లి, లోపలకొస్తున్న జమీందారు. ఆయన లోపలకొస్తుంటే అందరూ లేచి నిలబడి నమస్కారం చేయలేదు. అందరూ డబ్బు కమ్ముడుపోయే వాళ్ళు ఉండరు లోకంలో, కొందరు మాత్రం లేచి నమస్కారం చేశారు. సమాజం అంటేనే అలా ఉంటుంది. దగ్గరకు వచ్చినవాడు ఎవరి దగ్గరికో వెళ్ళాడు, ఆ కూర్చున్నవాడు లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ కుర్చీ బరబరబరబరబరబర లాగి పెద్ద చప్పుడు చేస్తూ ఆ రత్నపాప దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారన్న దాని గురించి ఊహ చేయడం కూడా అనవసరం. ఈయనప్పుడు త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై అంటున్నాడు. ఏమిటి త్యాగరాజ హృదయం అంటే? త్యాగరాజస్వామికి సంగీతం మోక్షములకు సాధనం. ఆయన నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాల సుఖమా అని ప్రశ్న వేసినవాడు. ఆయనకి భగవంతుడు కావాలి, భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ఉపాసన మార్గంగా సంగీతం కావాలి తప్ప అది ఏవో పక్షపాత బుద్ధులతో ఎవడి ఎందో ఏదో ఒక గుణాన్ని చూసి ఆయన్ని ఏమైనా అంటే బాగుండదని చెప్పి భగవంతుడి కన్నా తన ఉపాసనా మార్గం కన్నా వాడు గొప్పవాడని రాజీ పడగలిగినంత పిరికి బుద్ధి, అల్ప బుద్ధి, చులకనైన బుద్ధి ఆయనది కాదు. అది త్యాగరాజ హృదయం. అంటే ఆ ఉపాసకుడి యొక్క హృదయం, ఆ గాయకుడి హృదయం త్యాగరాజ హృదయం, రాగరాజ నిలయం. ఎవరా రాగరాజు? రాగరాజు ఎవడో కాడు, పరమశివుడు. ఇప్పుడు త్యాగరాజు త్యాగరాజస్వామి అయితే రాగరాజు శంకరుడయ్యాడు. త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ఆ గుండెలు భక్తితో నిండిపోయి ఉన్నాయి. పరవశంతో పాడుకుంటున్నాడు. అంత పరవశంతో ఆయన పాడుతుండగా ఆయన పారవస్యానికి అనుగుణంగా అందులో ప్రతిపాదింపబడుతున్న విషయాన్ని సభలో పట్టుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క తల్లే దానికి ప్రతిబంధకం. బర్రున కుర్చీ లాగితే ఒక్క క్షణం ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ పాడుతున్న తన్మయత్వం చటుక్కునాపిలా చూశాడయ్యా. అంటే బహిర్ముఖుడయ్యాడు. ఆ లోపల ఉన్న ధ్యాన నిష్ట చిదిరింది. దానికి హేతువైన వాడు ఏ కారణం చేత గొప్పవాడైనా ఆయన అంగీకరించాడు. ఇది తెలుసుకుంటే ఆ సినిమా చూస్తే సామాజిక ప్రయోజనం ఒక సభలో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. కాబట్టి ఆయన వెంటనే లేచి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారనేటటువంటిది ఇంకా వేరే చెప్పక్కర్లేదు. కానీ అందరినీ విడిచిపెట్టి దర్శకుడి ప్రతిభ ఎక్కడుందంటే రత్నపాప చూడ్డాన్నే ప్రధానంగా చూపించారు. ఆమె ఎలా చూసిందంటే ఈ పనికి మాలిన పంతులు ఇంత పెద్ద జమీందారు వచ్చి కుర్చీలాక్కుంటే లేచిపోయాడు, ఇదే ఆ పాట ఆపి నమస్కారం అయ్యా అని ఉంటే
తాంబూలం ఇచ్చి ఉండేవాడు కదా, ఇంత బతకన ఎరవడం చేత కాని వాడు ఎలా బతుకుతాడన్నట్టు చూసింది. ఎవరి బుద్ధి వాళ్ళది. చూపుల చేత ఆవిష్కరించడం చాలా గొప్ప విద్యుసుమండి, అదేం మాటలు కాదు. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో నిర్ధారణ చేశారు. నవరసాలు చెప్పాలి అంటే శరీరంలో ఉన్న ఏ అవయవం చెప్పలేదు, ఒక్క కళ్ళే చెప్తాయి. 9 రసాలు చెప్పగలిగినవేవి అంటే ఒక్క కన్నులే. అందుకే శివే శృంగారార్ద్రా తదితరజని కుత్సనపర సరోష గంగాయాం గిరిజ చరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరచిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాపే మయి జనని దృష్టి సకరుణ అంటారు శంకరులు. 9 రసములు కళ్ళు ఆవిష్కరిస్తాయి. చాలా చోట్ల సమాజమునకు సందేశము అందించవలసిన చోట మౌనంగా కంటి చూపుల చేత రాబట్టారు దర్శకుడు. అది దర్శకుడి యొక్క ప్రతిభ. అది గుండెల్లో అంతర్లీనంగా దాని మీద అంత అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి ఉన్నవాడు తప్ప లేనివాడు సామాజిక ప్రయోజనానికి పనికిరాగలిగిన అంశాన్ని మాటల ద్వారా కాకుండా చూపుల ద్వారా లాగి ఆవిష్కరించలేడు. అది సామాన్యంగా అనిపించిన అందులో ఒక సభా సంప్రదాయానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విలువ ఆవిష్కరింపబడింది. ఎందుచేత అంటే అసలు సభ అనగానేమి అన్న ప్రశ్న మహాభారతంలో జరుగుతుంది ఒకప్పుడు. సభ అంటే అంత పవిత్రమైనది, సభా ప్రవేశం అంటే అంత పవిత్రమైనది. అంత పవిత్రమూర్తి ఎవరు అంటే తులసి. ఆ సభలో ఉన్న ఇంకెవ్వరూ కారు, ఆమె ఒక్కతే. చిత్రం ఏమిటంటే ఆయన నడవడి ఆమెకు హత్తుకుంది. ఇది గురువు అంటే, ఇది రాజీలేని వ్యక్తిత్వం అంటే, ఇది భగవద్భక్తి అంటే, ఇది మహానుభావుని యొక్క ఉపాసన అంటే. అందుకే ఆమె మళ్ళీ ఆ పాట వింటున్నప్పుడు ఆయన యొక్క మూర్తిని ఊయలలో పెట్టి ఆ గ్రామఫోన్ పెట్టుకుని ఆ పాట వింటున్నప్పుడు ఆయన రాగం పాడుతుంటే ఆహ్ అంటుంది. అంటే అది రాగానికి కాదు, ఆయన శీల వైభవానికి. ఆమె చూస్తున్నది ఆయన మగవాడని కాదు, ఆయనలోని గురుత్వాన్ని, ఆయన ఉపాసన బలాన్ని, ఆయన గొప్పతనాన్ని. అది ఆమెకి లోపల గొప్ప ఊతం. ఆ మార్గంలో నడవాలన్నది ఆమె తాపత్రయం. అందుకే ఈయన బయలుదేరి ఇంటికి వెళ్ళారు శంకరశాస్త్రి గారు. మళ్ళీ ఆయనకి ఉపశాంతి కూడా ఎక్కడ లభించాలి? ఎక్కడ ఆయన ధ్యానం భంగమైందో అదే మళ్ళీ ఆయన శాంతికి కారణం. అందుకే ఒక మాట అంటారు, ఆయన శీల వైభవం చెప్పించవలసి వస్తే ఆయన చెప్పడం కాదు, పక్క వాళ్లతో చెప్పిస్తారు. శారద పుట్టినప్పుడు అమ్మగారికి నొప్పులు పడుతూ ప్రాణాంతకం అవుతుంటే కూడా వెళ్ళి చెప్పడానికి ధైర్యం సరిపోతేనా? పాట పాడడం మొదలు పెడితే ఆయనకి అదొక ధ్యానం. ఎవరు ఆయన్ని బహిర్ముఖులు చెయ్యగలరు? భార్య పోతున్నా సరే ఆ వార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఉత్కంఠతో నిలబడినా ఏం అలా నించున్నారన్నట్టుగా కూడా ఆయన చూడలేదు. ఆయన అలాగే తాదాత్మ్యత పొందాడు. అటువంటి వాడు ఇంత హీనత్వానికి దిగజారగలడా? ఇవాళ జారడు, అలాగే నిలబడ్డాడు ఆయన. అది ఆయన వ్యక్తిత్వం. అది ఈ జాతి గురువుల యొక్క శీల వైభవం. వాళ్ళకి ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేన. ఎంత అద్భుతంగా ఎక్కించారు వెండి తెర మీదకి. అటువంటి శిష్యురాలు ఇంటికి వచ్చేటప్పటికి శారద తంబురా పట్టుకుని నాదం చేస్తుంటే ఆయన ఎక్కడ లేని ప్రశాంతత పొందాడు. అందులో మృదంగం వాయిస్తున్న గోపాలం ఒక మాట అంటాడు, గుర్రపు డెక్కల చప్పుల్లో కోపం వినపడుతోందంటాడు. అలా ఉంటుందా అంటే, ఆయన దేనికి కోపంగా ఉంటాడో తెలుసుకుని గుర్రపు డెక్కల చప్పుల్లో కోపం వినపడుతోందన్నాడు. ఆయన దిగడం కూడా నిజంగా అలాగే అని ఒక్కసారి సేవకుడు తలుపు తెరుస్తుంటే దూకినట్టుగా దిగి పెడతారు. అది అహంకారం కాదు, తన ధ్యానం భంగమైపోయినందుకు పరివేదన. ఏది పోయినా ఆయనకి బాధ లేదు జీవితంలో. చిట్ట చివర చింకి పంచ గోదావరి ఒడ్డున ఆరేసుకున్నప్పుడు ఆయన కళ్ళల్లో బెంగలేదు, ఆ నడకలో టీవీ తగ్గలేదు. కానీ ఆయన ధ్యాన భంగమైతే మాత్రం ఆయన అంగీకరించలేకపోయాడు. అటువంటి వ్యక్తి తిరిగి ఉపశాంతి పొందారు. అసలు దర్శక ప్రతిభ అంటే ఇక్కడ పిల్ల నాదం చేస్తున్న దగ్గర నుంచి
గుమ్మం దాకా వచ్చి వింటూ ఇలా నవ్వుతూ సంతోషపడిపోతూ వెంటనే మారిపోయిన ముఖంతో ప్రసన్నంగా ఉన్న శంకర శాస్త్రి గారిని ఉత్తర క్షణం ఎక్కడికి తీసుకెళ్లిపోయారంటే మరునాడు గోదావరుడున కూతురికి స్నానం చేయిస్తున్న శంకర శాస్త్రి గారు. పిల్లని గోదావరిలో నించోపెట్టి సంగీత విద్యలో ఒక భాగం నదిలో నించోపెట్టి సహజంగా ఆమె శరీరానికి వణుకు కలుగుతుండగా ఆయనలో ఆర్ద్రత లేకపోలేదు సుమండి, తండ్రితనం లేకపోలేదు, ప్రేమ లేకపోలేదు. కానీ గురువుగా కూర్చుని శిష్యురాలు వృద్ధిలోకి రావాలనుకున్నప్పుడు మాత్రం ఆయన అంత కఠినంగా ఉంటాడు. అది విజయందు ఉన్నటువంటి నిష్ట. ఆమె పాడుతున్నప్పుడు చిన్న స్వరభంగం అయితే అని మళ్ళీ అనిపిస్తారు. అంటే ఆయన ఉపాసన బలం. చిత్రం ఏమిటంటే అంతకుముందు కొంత కథ నడుస్తుంది, ఏదో పడవలో వస్తుంది, ఆ నీరు కదలడంలో గతం జ్ఞాపకానికి వస్తుంది. తులసి ఒక ఎండిపోయిన తులసి మొక్క ఉన్నటువంటి బృందావనానికి వెనక నిలబడి చూస్తుంది. శంకర శాస్త్రి గారిలో బాధ లేదు. ఆ తర్వాత సన్నివేశంలో పంచి చిరిగిపోయినప్పుడు ఆ పిల్లకి నాట్యం చేయిస్తున్నప్పుడు చూసినటువంటి తులసి పరమ సంతోషంతో ఆ ఇసుకలో నృత్యం చేస్తుంటుంది. అంటే ఆయన మార్గాన్ని అనుసరించడం ఆమెకి ఇష్టం తప్ప అమలిన శృంగారం వాళ్ళ మధ్య అంతకన్నా ఇంకా ఏ భావాలు లేవు, అవి పాలకుండలు. కాబట్టి ఈయన పిల్లకి ఒళ్ళు తుడుస్తూ తుడుస్తూ ఇలా వెనక్కి చూస్తారు. అసలు అలా ఎలా నిలబెట్టారో ఆయన్ని, అసలు ఆ టీవీ ఏమిటో ఏదో కృష్ణదేవరాయల వారి నించున్నట్టు ఆయనకి తన విద్య మీద ఏమి నమ్మకమో, ఎంత సంతోషమో. నేను పాట పాడుతుంటే నా అనుమతి లేకుండా ఎందుకు నృత్యం చేశావు అన్నట్టుండదా చూపు. ఈమె ఆర్తి ఎందు నిజాయితీ ఉందా, ఈమెకి నన్ను అనుగమించాలన్న కోరిక ఉందా అని నిశిత పరిశీలన చేస్తున్నట్టుగా ఒక్కసారి రెండు చేతులు వెనక్కి పెట్టుకుని ఇలా నిలబడి ఇలా చూస్తారు. ఆ చూపులలో ఎక్కడ నిరుత్సాహపరచడం ఉండదు, విమర్శ ఉండదు. ఆ చూపులు గుండెల్లోకి గుచ్చుకుని పాత్రతని అన్వేషిస్తాయి. ఆమె కూడా చూస్తుంది. ఆమె చూసి భయపడుతుంది. అయోగ్యురాలి అంటాడేమో, పాపం ఆవిడికి ఎప్పుడూ ఆవిడ నేపథ్యమే బెంగ. వెనక్కి తిరగబోతుంది. ఆయన ఏం మాట్లాడ్డం, వెంటనే ఆలాపన చేస్తాడు. యోగ్యురాలు శిష్యుని యొక్క యోగ్యతని గుర్తించగలిగినటువంటి సమర్థత ఒక్క గురువుకే ఉంటుంది. ఆమె ఎవరు ఆయనకు అనవసరం, ఆమెలోని యోగ్యత ఆయనకు అవసరం. ఆయన మళ్ళీ ఆలాపన చేశాడు, ఆమె నృత్యం చేసింది. ఆయన శిష్యురాలిగా స్వీకరించారు, వచ్చి రెండు పాదములు ముట్టుకుని నమస్కారం చేసింది అంతే. ఎక్కడా ఒక్క మాట లేదు. గురు శిష్య సంబంధాన్ని అంత అద్భుతంగా తీసుకొచ్చారు. ఆ శిష్యురాలిగా ఆమె పరివేదన చలనచిత్రంలో మనకి ఆర్ష సిద్ధాంతంలో శిష్యుని యొక్క ధర్మములుగా ఏవి ప్రకాశించాలో ఆమె ఎందు సహజంగా ప్రకాశించేటట్టు చేశారు. అసలు అది పరమాద్భుతం. ఒక శిష్యుడికి లోపల ఆర్తి ఉందనుకోండి, గురువు పట్ల అవి తన ప్రయత్నం లేకుండా ఆవిష్కరింపబడతాయి. అందులో పెట్టుకోలేదు, నల్ల కళ్ళజోడు ఇట్టుకోలేదు, పాదాల దగ్గర నుంచి తల వరకు చూపించి పెద్ద భీభత్సం చేయలేదు. ఆయన నడిచి వస్తుంటే భుజం మీద ఉత్తరీయం వేసుకుని స్నానానికి వెళ్ళేటటువంటి ఒక వైదిక నిష్ఠ కలిగిన వాడు ఎలా పెడతాడో అలా కుడి చేత్తో జలపాత్ర పట్టుకుని ఇంత దరిద్రమే వచ్చినా ఆయన నమ్ముకున్న విద్యలో వింతపోకడలు బయలుదేరి ఆయన ధన సముపార్జనం క్షీణించిపోయినా లోపల ఆయనకున్న ఉపాసన బలం మాత్రం క్షీణించలేదు. అందుకే ఆయన సంతోషం మాత్రం ఆయనది. ఆ చెంబు పట్టుకుని నడిచి వెడుతున్నప్పుడు అందులో నైరాశ్యం కానీ గాంభీర్యం లేకపోవడం కానీ పిరికితనం కానీ నిస్పృహ కానీ కనపడవు. అంత సంతోషంగాను అంత టీవీగాను నడిచి వెళ్ళి ఆ బట్ట రాతి మీద పిడిచి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఇనప స్తంభాలకి కడితే చిరుగులు పంచెలోంచి కనపడతాయి. కనపడినప్పుడు శిష్యురాలి కళ్ళల్లో ఇన్నాళ్ల తర్వాత గురువుగారు కనపడ్డప్పుడు ఎంత ఆనందం, అది అనుభవించగలిగిన హృదయానికి తెలుస్తుందండి. మామూలుగా ఎలా తెలుస్తుంది, ఆ ఆర్ద్రత ఉంటే తెలుస్తుంది. ఆ గురు శిష్య సంబంధం అటువంటిది. అజ్ఞాతవాసం తర్వాత అర్జునుడు వస్తుంటే
పొంగిపోయాడు ద్రోణుడు, అడిగో వచ్చేస్తున్నాడు నా శిష్యుడు అని. అయ్యో వైరిపక్షంలో ఉన్నానని కూడా లేదు, ఎంత ఆనందపడిపోయాడో అర్జునుడు వచ్చేస్తున్నాడని, ఎంత సంతోషపడిపోయాడో భీష్ముడు అర్జునుడు వచ్చేస్తున్నాడని. వచ్చిన అర్జునుడు గురువు గారైనా సరే ఎదిరిపక్షంలో ఉన్నారు కాబట్టి బాణం వేస్తానని లేదు, ఉత్తర కుమారుడితో మాట్లాడుతూ ఎవరి వైపైనా రథాన్ని తీసుకెళ్ళు, ద్రోణాచార్యుల వారి వైపు తీసుకెళ్ళక, ఆయన నా గురువు, ఆయన వైపు నుంచి రథం వెళ్ళవలసి వస్తే ఆయన నా ఎడమ వైపు ఉండేటట్టుగా తీసుకెళ్లకు, కుడివైపు ఉండేటట్టుగా తీసుకెళ్ళు, ఆగు, ఆయనకి నమస్కరించి కుశలమడిగి వెడతాను. గురు శిష్యుల మధ్య అనుబంధం, గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి ఆ పవిత్రమైన అనుబంధం, గురువుని చూసేటప్పటికి మనసులో వచ్చేటటువంటి పొంగు, గురువు పేరు చెప్పేటప్పటికి శిష్యుడు పొందేటటువంటి ఉపశాంతి వాక్కులకు అందేది కాదు. ఇన్నాళ్ల తర్వాత గురువు గారిని చూడాలని గోదావరి ఒడ్డున నించుంది. ఎందుకని? ఆయన ఇంటి దగ్గర స్నానం చేస్తాడేమో ఆ అనుమానం ఆమెకి లేదు. ఆయన వైదిక నిష్ట అటువంటిది. ఆయన నూతి స్నానం కన్నా నదీ తీరంలో ఉన్నాడు కాబట్టి నదీ స్నానానికే వస్తాడు. ఒడ్డున నిలబడితే వచ్చిన శంకర శాస్త్రి గారు స్నానం చేస్తున్నప్పుడు ఆయన ఆవిడ ముఖం ఇంత విప్పారింది. తల్లి మంజు భార్గవి గారు మీకు ఎన్ని జన్మలలో నిజంగా శిష్యుడిగా అంత గొప్ప లక్షణాలు అలవడ్డాయో కానీ ఆ ముఖంలో ఆ దీప్తి, ఆ కాంతి, ఆ సంతోషం నిజంగా మీకు ఆ శంకర శాస్త్రి గారిని చిరిగిపోయిన పంచని చూస్తే ఎలా వచ్చాయమ్మా? ఆ గురుదర్శనంలో ఆనందం పొందేటటువంటి శిష్య హృదయం ఎలా ఉంటుందో ముఖంలో కలల ద్వారా సంతోషం ద్వారా ఆవిష్కరింపచేసి మీలోంచి భావాన్ని రాబట్టిన దర్శక ప్రతిభ, ఆయన కోరుకున్నట్టు ఆవిష్కరించగలిగినటువంటి మీ నైపుణ్యం, రెండింటినీ అనుభవించగలిగిన అదృష్టం మాకు పట్టడం, 36 ఏళ్ల తర్వాత కూడా సినిమా గురించి మాట్లాడడానికి యోగ్యతని కట్టబెట్టింది. 36 ఏళ్ళేంటి, 3600 సంవత్సరముల తర్వాత కూడా శంకరాభరణం గురించి ఎక్కడో ఏ కోటేశ్వరరావో కామేశ్వరరావో చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే కథా వస్తు అటువంటిది కనుక. కాబట్టి ఆ తల్లి పొంగిపోయింది, కానీ ఆ పంచవంక చూసింది, పంచకి చిరుగులు కన్నాలున్నాయి. వెంటనే ఆమె ముఖం ముకిలించుకుపోయింది, కళ్ళు బరువెక్కిపోయి అప్రయత్నంగా కన్నుల వెంట నీరొచ్చింది. ఆయన పూర్వ వైభవం, ఆయన వెళ్ళిన గుర్రపు బగ్గి, ఆయన ఐశ్వర్యం, ఆయన తలపాగా, ఆయన వేసుకున్న ఉత్తరీయం, అందులో ఎక్కడ పట్టుకున్నారో కానీ విశ్వనాథ్ గారు ఆ ఉత్తరీయం కూడా ఏమిటో ఇలా వేసుకుని దాన్ని ఇలా దోపి ఇలా పెట్టుకుంటాడు ఆయన, ఓ ప్రత్యేకంగా ఓ తలపాగా పెట్టుకుని. ఆ శంకర శాస్త్రి గారు ఎక్కడా, ఈ శంకర శాస్త్రి గారు ఎక్కడా, ఆయన మానసికంగా పతనం అవ్వలేదు, ఆయనకు అలా లేదన్న దగ్గలేదు, కానీ ఆయనకి ఇవాళ దరిద్రం అంటిందని బాధపడిపోతున్నది ఎవరంటే శిష్యురాలు. అది శిష్యుడంటే, శిష్యుడికి 4 ధర్మాలుంటాయి, గురువు పట్ల దేహ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అంటుంది శాస్త్రం. గురువుగారు వృద్ధుడైపోతే, శరీరం బడలిపోతే ఆ గురువుగారి శరీరానికి సేవ చెయ్యాలి. అయ్యో గురువుగారు కాళ్ళు పడతానని కాళ్ళు పట్టాలి, గురువుగారు మీరు వెళ్ళాలా కాయగూరలకి నేను తెచ్చి పెడతానని శిష్యుడు తెచ్చి పెట్టాలి, గురువుగారు మీరు పడుకోండి నేను పనిచేసి పెడతానని చెప్పాలి, గురువుగారు చదువుకోండి నేను పుస్తకం అందిస్తానని చెప్పాలి. అది గురువుగారికి దేహ శుశ్రూష, స్థాన శుశ్రూష. పరమేశ్వరుడున్నది దేవాలయమైతే పరబ్రహ్మమైన గురువున్నది కూడా దేవాలయమే. గురువు కరచరణాదులతో కదులాడుతున్న పరబ్రహ్మం, ఆయన ఇల్లు తుడవాలి, ఆయన ఇల్లు కడగాలి, ఆయన ఇంటికి సేవ చెయ్యాలి. స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, నాకున్నదంతా నా గురువు ఉచ్ఛిష్టం, ఆయన ప్రసాదించిన అనుగ్రహం, ఆయన అనుగ్రహం లేని నాడు నాకేదీ లేదు అన్న భావన ఉండాలి. ఆత్మశుశ్రూష, ఎప్పుడు గురువుగారు ఏ కారణముల చేత సంతోషంగా ఉంటారో, ఏవి ఉంటే గురువుగారి మనసు దేని మీద ఉండాలని కోరుకుంటారో దాని ఎందే ఉండడానికి అవకాశం కలుగుతుందో, అలా ఉండడానికి కావలసిన వ్యవస్థ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేయడం. ఆయన ఎప్పుడూ పరబ్రహ్మమునందు రమించాలని కోరుకుంటాడు, ఎప్పుడూ పాట పాడాలని కోరుకుంటాడు, ఎప్పుడు సంగీతంలో రమించిపోతుంటాడు. అలా రమించిపోవాలనుకున్న వాడికి ఆ సంగీతం మీద అనురక్తి ఉన్న ఒక శిష్యుడు కావాలి. ఒక్క శిష్యుడు అటువంటి వాడు పక్కన కూర్చుని, గురువుగారు అలా పాడకూడదా అంటే, అలా పాడకూడదు, మరి ఎలా పాడాలి,
నీ ముఖం నీకేమర్థం అవుతుంది అనడు. అది ఎలా పాడాలంటే అని పాడి పొంగిపోతాడు. ఆయన పాడమనేవాడు ఒకడు కావాలి, అది మనసుతో అడిగేవాడు కావాలి, ఆయన పాడుతుంటే పొంగిపోయేవాడు కావాలి. ఆ పొంగిపోయి ఆయన సంతోషించి అబ్బా నాకొక్క శిష్యుడున్నాడు రా, వాడు చాలు నాకు ఇందుకు రక్క చేరీలు, నా విద్య వాడికి అందిస్తున్నానని ఆయన తృప్తి పొందిపోవాలి. అలా ఒక శిష్యుడు దొరకాలి, ఆ శిష్యుడిని అందించాలి. అది ఆత్మ శుశ్రూష. ఈ నాలుగు శుశ్రూషలు నేను శిష్యురాలనై నా ఎందు పరిపూర్ణంగా గురుభక్తి ఉన్నా చేయలేకపోయాను. అది నా దౌర్భాగ్యం, అది నా దురదృష్టం. కానీ అసలు నేను కొడుకుని కన్నదే శంకరాభరణం చేయడానికి, అందుకు కలు పేరు పెట్టుకున్నాను. నిన్న మీతో మనవి చేశాను కదా, కథాక్రమం అంతా శంకరా అని పేరు పెట్టుకుంది. ఇవాళ సభలో చిత్రం ఏమిటంటే ఆ పిల్ల పాత్ర పోషించినటువంటి తల్లి ఇక్కడే ఉంది. కాబట్టి ఆ పిల్లవాడిని ఆ గురువు గారి చింతకి చేర్చేయాలి, అది ఆమె ప్రయత్నం. అందులో మధ్యలో వైక్లభ్యాలు వచ్చాయి. ఆ వైక్లభ్య సృష్టి చేసిన వ్యక్తిగా పాత్ర నటించిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు. చిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడు ఆయన దగ్గరికి చేరిపోయాడు. చేరిపోతే శిష్యురాలుగా ఆమె ఏమి సాధించింది అంటే ఆత్మశుశ్రూష సాధించింది. ఏమిటి ఆత్మశుశ్రూష అంటే, ఆ పిల్లవాడు మాట అడుగుతాడు, బ్రోచే వారెవరురా అనకూడదు గురువుగారు అంటాడు. గురువు యొక్క హృదయం కదో, అనకూడదు, అలా అనకూడదు అని కూడా అనొచ్చు. కానీ అక్కడ ఆయనకి అది కూడా రాజీలేదు, అది ఆయన హృదయం, ఆయనకున్న నిబద్ధత, అలా అనకూడదు. మరి ఎలా అనాలి గురువుగారు? మీరు ఇందాక ఆర్ద్రత అన్నారే, ఆ మాట నాకు అర్థం కాలేదు గురువుగారు. ఆర్ద్రత అంటే ఏంటండి అని అది గురువుకి చేసేటటువంటి దేహ శుశ్రూష, భావ శుశ్రూష. ఆయన పెద్దవారు అయ్యారు, అదా అని మళ్ళీ ఆయనే లేచి తంబురా తెచ్చుకోకూడదు. తాను చెయ్యలేకపోయింది తన కొడుకుతో చేయిస్తోంది. ఆ పిల్లవాడు లేచి గబగబా వెళ్ళి తంబురా తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఒక మహానుభావుడు పరవశించి పాడుకున్న పాట, ఒక ప్రత్యేకమైన సన్నివేశంలో చెప్పుకున్న ఆర్తి, ఆ పాటకి ఒక గొప్ప ఆర్ద్రత ఉంది, మనసులో తడుంది అని ఆయన బ్రోచేవారెవరురా అంటూ కీర్తన చేస్తూ ఆయన స్వరాలు వేస్తుంటే ఆ పిల్లవాడికి అది అందుకోవాలని తాపత్రయం. ఇలా చూసి అందుకోలేక పరుగు పరుగున వెళ్ళి అక్క అక్క అని ఆ శారదకి పుస్తకం ఇచ్చి రాయి అంటే, ఆ పిల్ల రాస్తూ రాస్తూ ఆయనతో పాటుగా పాడుతుంటే ఈ పిల్ల సరిగ్గా పాడుతోందో పాడదో గురువు గారి నోటి వెంట వస్తుంటే పట్టేసుకోవాలి, ఆవు పావులు కుండలో పట్టేసుకున్నట్టు. అందుకని అక్క నోటి మీద చెయ్యి పెట్టేసి అలా విని పుస్తకంలో రాసింది పట్టుకుంటాడు. అంటే తాను చెయ్యలేకపోయినది తన బిడ్డడి ద్వారా సాధిస్తోంది, భావ శుశ్రూష ఆత్మ శుశ్రూష చేస్తోంది. గురు శిష్య సంబంధాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరిస్తున్నారు. ఇది పరమాద్భుతం నిజంగా చలన చిత్రంలో. అంతేకాదు ఆయనకి స్థాన శుశ్రూష, ఇవాళ ఆయన్ని పిలిచేవారు లేరు, ఆయనకు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు, ఆయన చేయి చాపి అడగడు. కానీ ఆయనకి అన్నం లేకపోయినా ఆయనకి బెంగ లేదు, ఆయన పాడుకుని పడుకుంటారు. కానీ కళ్ళ ముందు ఇదిగొచ్చిన ఒక్కగానొక్క కూతురుంది, తనకి అత్యంత ప్రీతిపాత్రమైన సరస్వతి పేరు శారద అని పెట్టుకున్నారు. ఆ శారద కళ్ళ ముందు అలా ఉండిపోయింది. ఎంతైనా తండ్రి మనసు ఎంత బాధగా ఉంటుంది, ఆ పిల్ల పెళ్లి చెయ్యాలి, పిల్ల అన్నం తినాలి, ఇల్లు గడవాలి, అస్తస్తమానం అప్పు చేస్తున్నాడు. ఆయన అప్పు చేస్తున్నాడన్న విషయం విని ఆమె ఏ కష్టాలు పడి సంపాదించిందో, నీతి తప్పి సంపాదించడదన్న విషయం మాత్రం ఆ చలన చిత్రంలో రూఢం. సంపాదించిన డబ్బు వ్యాపారస్తుడికి ఇచ్చేసి ఆయన ఎంత అడిగినా ఇచ్చేసేయండి, ఆయన సంతోషంగా ఉండాలి, అది ఆయనకి చేసిన స్థాన శుశ్రూష. నాలుగు రకాల శుశ్రూషలు పూర్తి చేసేస్తాడు. అంటే గురువుగా ఆయన ఎలా పండిపోతున్నాడో శిష్యురాలుగా ఆమె పండిపోతోంది. శంకరాభరణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పండిపోవడాన్ని చూపించారు మనకి. చూడండి సనాతన ధర్మంలో ఆశీర్వచనం ఏమిటంటే పండిపోరా అంటారు. పండిపోవడం అంటే పిండిగా ఉంటే తొడిమిని పట్టుకుంటుంది, దోరకాయగా పట్టుకుంటుంది, పండిపోయింది అనుకోండి రంగు మారిపోయి మెత్తగా అయిపోయి తీయగా అయిపోయి ముచికని తానే వదిలి కింద పడిపోతుంది. అది చిట్ట చివర జ్ఞానముగా ఆవిర్భవించాలి.
తనంత తాను సాక్షి మాత్రంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి. తన ప్రయోజనం పూర్తయిపోయింది, ఋతువంతము, దీన్ని ఆధారం చేసుకుని చేరుకోవలసిన స్థానం చేరిపోవాలి. అందుకే ఆమె గురువు గారికి కావలసినటువంటి సమస్త శుశ్రూషలు చేసింది. ఆయన పిల్ల పెళ్లి కూడా అయిపోయింది, ఇక ఉండిపోయింది ఒక్కటే. ఆయన కచేరీ చేసి ఎన్నాళ్ళయిందో, ఆయనకి తాను కచేరీ చెయ్యాలన్నది కాదు కోరిక, ఆయన కోరిక ఏమిటో మృదంగ వాద్యకారుడితో చెప్పాడు. మళ్ళీ మంచి సంగీతం వినే రోజులు ప్రజలకు ఎప్పటికొస్తాయో, దాని మీద ప్రజలకి ఎప్పటికీ అనురక్తి కలుగుతుందో, ఆ పాత్ర ద్వారా ఈ జాతి సంస్కృతి కోసమని అలమటించిపోయారు జంజాల గారు, విశ్వనాథ్ గారు, వేటూరి సుందర్రామ్మూర్తి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మంజు భార్గవి గారు, తులసి గారు మొదలైనటువంటి వాళ్ళు. అంటే నిజానికి ఆ సినిమా వెనక కొంతమంది వ్యక్తుల యొక్క ఆర్తి ఉంది, బాధ ఉంది. ఈ సమాజం మళ్ళీ సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరాలనేటటువంటి గొప్ప బెంగ ఉంది, అది ఆ వ్యక్తికి తీరాలి. ఇవాళ మళ్ళీ వినడానికి సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ ప్రజలందరికీ కూడా శాస్త్రీయ సంగీతం మీద ఆ అనురక్తి కలిగింది. దానికి ఉదాహరణ శంకర శాస్త్రి, శంకరాభరణం శంకర శాస్త్రి కళాభవనము అని నిర్మించింది, దాని చేత వాసుకి అయింది అని నిన్ననే నేను మీతో మనవి చేసే శంకరగల నిగళము తల్లిని కూడా తరింపచేసింది. ఆమె ఎలా సంపాదించిందో ఆ డబ్బుని నమ్మిన గురువు పేరు మీద మందిరాన్ని కట్టి సంగీత సభలకిచ్చింది. ఆయన లోపలికి వచ్చాడు, ఆయన కచేరీ చెయ్యాలి. ఆయనకి పాడడమే ప్రధానమైతే, సభయే ప్రధానమైతే, శ్రోతలే ఉండి తీరాలి అనుకుంటే అందులో ఎక్కడో స్వార్థం ఉంది, కీర్తి కండూతి ఉంది, ఎవరో తప్పట్లు కొట్టాలన్న కోరిక ఉంది, కాదు. అందుకే ఆయన హృదయం ఏమిటో ఆయన మిత్రుడు చెప్పాలి. క్రిమికీటకాదులే రసజ్ఞులైన శ్రోతలై ఇంట్లోనే ఆయన కచేరీగా పాడుకున్నాడు అన్నారు. అంటే ఆయనకి కచేరీల మీద వ్యామోహం కాదు, ఆయన ఆర్తి అంతా ఏమిటి అంటే మళ్ళీ సమాజానికి శాస్త్రీయ సంగీతం మీద అనురక్తి కలగాలి. వాళ్ళు ఎక్కడ మార్గం తప్పారో మళ్ళీ సరి అయినటువంటి మార్గంలోకి వాళ్ళు రావాలి. ఆ నిండు సభ అంతమంది కూర్చుని నిలబడి ఆయన గళం విప్పితే చాలని నిశ్శబ్దంగా ఎదురు చూస్తుంటే, దాని చేత శంకర శాస్త్రి గారు సంతోషం పొందారా, శిష్యురాలు సంతోషం పొందిందా? శిష్యురాలు సంతోషం పొందింది. ఎందుకంటే అమ్మయ్యా, మా గురువు గారి జీవితంలో ఏది చూడాలని పరివేదన చెందారో అది చూశారు. ఇవాళ మళ్ళీ శాస్త్రీయ సంగీతం మీద అనురక్తి ప్రజలకి కలిగిందన్న సభలో పాడుతున్నారు. ఈ తృప్తి మా గురువు గారి ముఖంలోనే చూస్తున్నాను చాలు, ఆమె ఇంకేం కోరుకోలేదు. అందుకే గోడచాటున నిలబడిపోయింది తప్ప నేను కట్టానని ఆమె చెప్పదు, ఆమెకి ఏ గుర్తింపు అక్కర్లేదు. ఆమె కళ్ళు, ఆమె యొక్క ముఖం, ఆ ప్రసన్నత, ఆ గురుభక్తి, ఇన్ని ఉత్తమ లక్షణాలు ఒక్క మాట లేకుండా, సంభాషణలు లేకుండా, అసలు ఆ కళ్ళల్లోంచి ఆ ముఖంలోంచి ఎలా ఆవిష్కరించారమ్మా ఆ నిరసపడిపోయిన ముఖంతో? అంత పెద్ద బొట్టు పెట్టుకుని ఏదో సూది చెప్పేవాళ్ళలాగా ఆ సంతోషంతో చెదిరిపోయిన జుత్తుతో గురువు గారిని చూస్తూ గురుదర్శనంలో శిష్యురాలు పొందేటటువంటి పరమానందాన్ని ఆవిష్కరిస్తూ తులసి నిలబడిపోతే ఎవరో కూడా గురువు గారికి తెలియదు. ఆయన వేదిక మీదకి ఎక్కుతూ ఇలా పైకి చూస్తాడు, చూసేటప్పటికి ఎదురుగుండా రెండు ఫోటోలు ఉంటాయి, ఆయనే తంబూరా పట్టుకుని కీర్తన చేస్తున్నవి. సమాజం మారింది, పూర్వం ఉన్న శాస్త్రీయ సంగీతం మీద అనురక్తి కలిగింది, నా పేరు మీద కళాభవనం నిర్మింపబడింది, నేను చేసిన కచేరీల ఫోటోలు పెట్టుకున్నారు. ఆయన ఫోటోలు పెట్టుకున్నారని కాదు, సంగీతమునందు అనురక్తి కలిగింది సమాజానికి, అది ఆయన తృప్తికి కారణమైంది, అది ఆమె జీవిత సాఫల్యానికి కారణమైంది. ఇంతవరకు బానే ఉంది, ఆ సినిమాని విప్పడం ఎంత కష్టమో ఆ సినిమాని ముయ్యడం అంత కష్టం. ఎలా పూర్తి చెయ్యాలి? అసలు నిజంగా బాగుండదు లేచిపోతే అని ఆలోచిస్తున్నాను, కానీ ఆ పూర్తి చేసిన విధానానికి ఒక్కసారి లేచి వెళ్ళి విశ్వనాథ్ గారికి నమస్కారం చేయాలనుంది. ఎందుచేత అంటే ఆయన పాట పాడుతున్నాడు,
ఆయన పాట పాడుతూ ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ మొదలుపెట్టాడు. ఆయన తన జీవితంలో సంగీతాన్ని అనుభవించి 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 ఏ పతాక స్థాయికి చేరిపోయారో ఆ పతాక స్థాయికి సంబంధించినటువంటి సారాన్ని పిండుతున్నారు. శిష్యురాలుగా ఆమె దానినే ఇలా రమించిపోతూ కళ్ళు మూసుకొని ఒక గోడచాటున ఉండి వింటూ పరవశించిపోతోంది. అది శిష్య హృదయం. ఆయన అంటున్నారు, దొరకునా ఇటువంటి సేవ. ఏమిటి ఆ సేవ అంటే, దొరకునా ఇటువంటి సేవ. ఏ సేవ అది అంటే, నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయు త్రోవ, దొరకునా ఇటువంటి సేవ. మహానుభావుడు వేటూరు సుందరరామమూర్తి గారు ఏ లోకంలో ఉన్నారో నమస్కారం చేయాలి. నిర్వాణ సోపాన మధిరోహణము చేయు త్రోవ. నిర్వాణము అన్నమాట ఆ చలన చిత్రంలో రెండు మాటలు వాడారు. ఒకసారి శ్రీచరణమందార మధుపము నైవ్రాలి అంటూ, అంటే ఆ పాటలు విని విని అలవాటైపోయి నేనేం పాట రాదైనా అలా వస్తోంది నాకేమనుకోకండి. కాబట్టి శ్రీచరణమందార మధుపము నైవ్రాలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి అంటాడు. నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి అంటే ఎప్పుడూ పాడుతూ ఉండిపోవడం నా ప్రయోజనం కాదు. నిర్వాణము అన్న మాటకి బాహ్యంలో తేలిక అర్థం ఏంటంటే ఆరిపోవుట. దీపం ఆరిపోయింది అనుకోండి, ఆ మాట అనం మనం అమంగళకరమని. దీపం కొండెక్కిందంటాం, దీపం నిధనమైపోయిందంటాం, దీప నిర్వాణ గంధము అంటాడు. దీపము నిధనమైపోతే వచ్చేటటువంటి వాసన, దీపము నిధనమైపోతే అంటే అర్థం అవ్వడానికి మళ్ళీ నేను అమంగళకరమైన ఉచ్చరిస్తున్నాను, దీపం ఆరిపోతే నిర్వాణము. ఇంకొక నిర్వాణం అన్న మాటకి చాలా విస్తృతమైన అర్థం ఏమిటో తెలుసా? ఇది ఋతుమంతము కావాలి ఈ శరీరం. ఈ శరీరంతో శాస్త్రం చెప్పినది సత్యమని, గురువు చెప్పినది సత్యమని శ్రద్ధతో కూడిన నమ్మకాన్ని పొందాలి. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యామధారణ సాశ్రద్ధ గణితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరభగవత్పాదులు. గురువు గారు శాస్త్రము చెప్పినది పరమ సత్యములన్న పూనిక కలిగి ఉండడం శ్రద్ధ. అటువంటి శ్రద్ధ పొందేది, అటువంటి శ్రద్ధతో ఆ మార్గంలో వెళ్ళగా 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 ఏమవుతుందంటే, ఇది నేను కాదన్న విషయం అర్థమైపోతుంది. మరి ఏది సత్యం? లోపల ఉన్నదేదో అది సత్యం. కాబట్టి నాకు ఈ సంగీతం ఎందుకు పనికిరావాలి? ఏమిటి సేవ? ఈ సంగీతం ద్వారా నేనేమిటి సాధించింది? ఒక గొప్ప సేవ. పెద్ద ఉడుదుడుకులు లేకుండా, ఉరిపిడి లేకుండా, ఘర్షణ లేకుండా, చాలా తేలికగా నేను సంతోషిస్తూ, 10 మందిని సంతోషపెడుతూ, నీపద నిర్వాణమును నీపద నిర్వాణ సోపాన మధిరోహణము చేయు త్రోవ. ఇది నేను కాదు, లోపల ఉన్న ఆత్మ సత్యము అనేటటువంటి జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి ఏ చిత్తశుద్ధి అవసరమో అటువంటి చిత్తశుద్ధిని సంతరించుకోవడానికి కావలసినటువంటి విహిత కర్మాచరణము చేయగలిగినటువంటి ప్రజ్ఞాపాఠములను నేను ఈ సంగీత సాధన ద్వారా నీ పాదములు చేరుకోవడానికి ఎక్కుతున్నటువంటి మెట్లుగా నేను పొందినటువంటి ఈ సంగీత సేవ ఏది ఉందో, ఇది కావాలంటే మాత్రం దొరుకుతుందా? దొరకునా ఇటువంటి సేవ. నీపద రాజీవముల నిర్వాణం, నీపద రాజీవ నీపద నిర్వాణ సోపాన మధిరోహణము చేయు త్రోవ, దొరకునా ఇటువంటి సేవ. రాగాలనంతాలు నీ 1000 రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు. ఇంకొక త్యాగరాజస్వామి, నిజంగా వేటూరు సుందరరామమూర్తి గారి గురించి నెలకొక్క సభైనా జరగాలి. ఆయన మహానుభావుడై ఎటువంటి వాంగ్మయం ఇచ్చాడో చెప్పుకోవాలి. అస్తమానం అయిందానికి కాందానికి సినిమా అండి అని మంచి మంచి విషయాలను ఎంతకాలం పక్కన పెడతారు. అది గులకరాళ్లలో సాలగ్రామం అని నిన్ననే మనవి చేశా. అది ఎత్తి కళ్ళకత్తుకుని నెత్తి మీద పెట్టుకోవలసిన విషయం. సినిమా కాబట్టి పక్కన పెడతానని ఎందుకంటావు? సినిమా అయితే ప్రయోజనాన్ని సాధించడంలో వెనకబడిందా? ఒక్క శంకరాభరణం విప్లవాన్ని సృష్టించింది, చరిత్ర తిరగరాసింది. ఆ ప్రయోజనాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకో నువ్వు? కాబట్టి రాగాలనంతాలు నీ 1000 రూపాయలు అది ఆయన యొక్క చిట్ట చివర ఆయన పొందినటువంటి ధృతి. ఈ రాగములన్నీ అనంతములు, నీ యొక్క రూపములు ఈశ్వర. రాగాలనంతాలు నీ 1000 రూపాయలు భవరోగతిమిరాల పోకార్చు దీపాలు. భవరోగము అంటే సంసారం,
శంకర భగవత్పాదులు అంటారు, గళంతీ శంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హతహు శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం, మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి, మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి, మళ్లీ కర్మ చేసి మళ్లీ పుట్టి, మళ్లీ పాపపుణ్యాలు అనుభవించడానికి మళ్లీ పుట్టి, సుఖ దుఃఖాలను అనుభవించి మళ్లీ కర్మలు చేసి, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసీనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఈ సంసార జనన మరణ చక్రము నుంచి విడిపించగలిగినది ఏది అంటే భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు. ఈ కటిక చీకట్లో సంసారం అనేటటువంటి అంధకార బంధురమైనటువంటి స్థితిలో తిరుగాడేటటువంటి ఈ జనన మరణ చక్రము నుంచి విడిపించగలిగినది ఏది అంటే ఈ సంగీత సాధన. భారతీయ సంగీత సాధనకు అంత శక్తి ఉన్నది. కాబట్టి అటువంటి సంగీతం ఉందే అది, అది నాదాత్మ కూడవయ్యి ఆత్మనాదము. నాలో ఉన్నది నాదం అంటే ఈ పైకి వస్తున్న శబ్దాలున్నాయే, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ మూలస్థానము ఆత్మ. నాదాత్మ కూడా పై నాలోన చెలగి పైకొచ్చి చెలగి, అబ్బాబ్బా ఏమి తెలుగు మాట వేసేశారండి, చెలగి అంటే కొట్టుకుని ఆహతము అంటారు. కొట్టుకుంటే వస్తుంది, వీణ తీగ పెనగారనుకోండి శబ్దం వస్తుంది, వైలిన్ రాపాడించారనుకోండి శబ్దం వస్తుంది, మృదంగం చర్మవాద్యం చేతులతో కొట్టారనుకోండి శబ్దం వస్తుంది, వేణువు వాయువు ఊది ఆ కన్నాలు మూసి తెరిచారనుకోండి శబ్దం వస్తుంది. ఇది ఈ పైకి చెలగి లోపల ఉన్న నాదములోంచి వాయువు ఉత్పన్నమై పైకి శబ్దములుగా వస్తుంటే అది పరబ్రహ్మ స్వరూపం, అది అమ్మవారు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అటువంటి తల్లి. దీనికి మూలస్థానం నువ్వు. నాదాత్మ కొడవై నాలోన చెలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగి, నా ప్రాణదీపం నువ్వే అని ఆయన చెప్తూ నిర్వాణ సోపానం అధిరోహణము చేయుత్రోవ. ఇక ఆ దీపం నిధనమైపోవాలి, శరీరం అన్న తర్వాత అది బ్రహ్మాండమునందు లయమైపోవాలి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మాండమునందు లయమైపోవడానికి అది సిద్ధపడిపోతోంది. ఇది లయమైపోతుంటే సమస్త ప్రపంచం భయపడుతుంది, అమ్మోనే చచ్చిపోతున్నానంటారు. ఆయన అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానం. రెండు కాని ఒక్కటైన ఆత్మ ఏదుందో అది నేను తప్ప శరీరం నేను కాదన్న స్థితికి చేరిపోయాడు. అందుకే వైద్యుడు పైకెక్కుతుంటే రెండు చేతులు వెనక్కి పెట్టి ఇక ఊపిరి అందక బాధపడుతున్నవాడు ఆ సమయంలో వైద్యుడు కనబడితే సంతోషించాలి, ఇలా ఈ శరీరము మీద ఇక భ్రాంతి లేదు, ఇది విడిపోతోంది, దీని నుండి నిర్గమిస్తోంది ఊపిరి, లోపల నుండి విడిపోతోంది. ఇప్పటిదాకా ఆయన ఏవి పాడాడో అవన్నీ నాదములోకి విడిపోతున్నాయి, వెనక్కి విడిపోతున్నాయి, నాదమునందు లయమైపోతున్నాయి. అప్పుడు ఇక పాడేవాడేడి, ఇక సంగీతం ఏది? పరంపర ఉంటుంది లోకంలో, గురువు హృదయాన్ని శిష్యుడు అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లవాడు కంగారు పడి చూస్తున్నాడు, అప్పటి వరకు తాదాత్మ్యతతో వింటున్నటువంటి తులసి చటుక్కుని ఇలా ఉలిక్కి పడి చూసింది. ఆయన దగ్గుతున్నాడు, అందట్లేదు, ఆ ఆ అని ఇంకా పాడాలని అనుకుంటున్నాడు. ఆయన నాదం ఉంచి శబ్దంగా లాగాలని చూస్తున్నాడు, వెనక్కెడుతోంది కానీ ముందుకు రావట్లా, దీపం నిర్వాణం అయిపోతోంది ఇంకా. కానీ ఆయనకి నిర్భయత్వం ఉంది, కానీ ఇప్పుడు ఆయనకు ఒక్క కోరిక ఉండిపోతుంది, ఏమిటది? తన మార్గంలో ప్రయాణించి తనలా పాటని అందించగలిగిన వాడు, తనలా సంగీతాన్ని ఆరాధించి సంగీతము అద్వైత సిద్ధికని నమ్మగలిగిన వాడు ఒక్క శిష్యుడు కనబడితే ఆయనకి సంతోషం. ఇది కూడా ఎవరు పూర్తి చేయాలి? తులసి పూర్తి చేయాలి. అందుకే పిల్లవాడు తులసి రెండు చేతులు ఇలా పిల్లవాడి మీద వేసే వరకు శంకరం కదలడు, అలాగే చూస్తూ ఉండిపోతాడు. తులసి రెండు చేతులు ఇలా వేసింది పిల్లాడి భుజాల మీద, వెంటనే వాడు కదిలాడు. కదిలి ఎక్కడ గురువుగారి పాట ఇంకా పెనగక ఆగిపోయిందో అక్కడ అందుకున్నాడు. వెంటనే ఆయన ఆలాపన చేసి నాదాత్మ కూడవై నాలోన చెలగి అని దైవస్వరూపంగా ఏం చేశాడంటే వేదికెక్కి గురువుగారికి నమస్కారం చేయలేదు. అది ఆ సినిమాలో గొప్పతనం. ఇటు తిరిగి అలా ఆ తలుపు పక్కన తులసి కొడుకు నిలబడితే ఆ పిల్లవాడు ఇలా వచ్చాడు, వచ్చి ఇలా వేదికి ఎక్కలేదు, శంకరశాస్త్రి గారు ఇలా కూర్చున్నారు, ఇలా రాలేదు, అలా వెళ్ళాడు, వెళ్ళి సభ వంక తిరిగి నమస్కారం చేశాడు.
ఎక్కడ చూడాలి పరబ్రహ్మాన్ని? విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి. ఆ స్థితి లేనినాడు గురువుగారి హృదయం వాడు అందుకున్నవాడు కాడు. అందుకే వాడు ముందు సభకి నమస్కారం చేశాడు. సభకి నమస్కారం చేసి తర్వాత పైకెక్కాడు. పైకెక్కి అందరూ విచలితులవుతున్నారు. వాడు మాత్రం ఒక మాట చెప్పాడు, ఇది మా గురువుగారి శరీరం కాదు, ఇది ఒక ఏదో దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటారే మహానుభావుడు వేటూరి సుందరరామ్మూర్తి గారు ఆఖరికి శంకర శాస్త్రి గారు ఏమిటో శిష్యుడితో చెప్పించారు. ఆయనకి సంబంధించినంత వరకు ఆ నడలు ఎదలో నిషడులే మృదంగాలు అని ఆయన గుండె చప్పుళ్ళున్నాయే అవే ఆయనకి మృదంగం. ఆయనకి ఆ నవనాడులు కదిలితుంటే అదే ఆయనకి వీణానాదం. దానితో అనుసంధానమవుతూ ఆయన పాట పాడుతూ ఉంటాడు. అంటే ఆయన కచేరీకి వేదిక అక్కర్లేదు, అది నిర్నిద్ర గానం, దానికి నిద్ర లేదు. ఇది పరంపరగా వెళ్ళాలి. ఆ పిల్లవాడు పైకొచ్చి మహానుభావాన్ని రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాడు. గురు హృదయాన్ని శిష్యుడు అందుకున్నాడు, అందుకుని నమస్కారం చేస్తాడు. లోపలికి వెళ్ళిపోయింది కదా శబ్దమంతా, ఇక పైకి రాకూడదు, నాదమునందు మమేకమైపోయాడు. గురు శిష్య పరంపర అలా నడిచి వెళ్ళిపోతుంటుంది తప్ప ఒకరితో ఆగకూడదు అది. అందుకే తన ఎడంకాలు ఇలా తీసి కాలికున్న గండపిండేదని తీసి ఆ పిల్లవాడి కాలు ఇలా పట్టుకునేటప్పటికీ గురుహృదయం గమనిస్తాడు పిల్లవాడు, వాడే అందిస్తాడు ఎడంకాలు. అందిస్తే గండపిండేరం తొడిగి ఆ గురువు యొక్క వాత్సల్యం, ఎక్కడి వాడు గురువుకు అక్కర్లేదు, ఎటువంటి వాడు గురువుకు అక్కర్లేదు, వాడి వాడెవరు అదొక్కటే కావాలి. వాడికి ఆ మనసులో ఆ సంస్కారం ఉంది, దానికి మాట లేదు. అబ్బో ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఆలోచించారు విశ్వనాథ్ గారు అలా పెట్టచ్చని. అక్కడిక మాట్లాడే అవకాశం లేదు. తులసి ఆ పక్కన నించుంది, పిల్లవాడు సభలో అలా వచ్చాడు. బహుశా తెలుసున్నవాడు స్నేహితుడు అల్లు రామలింగయ్య గారు, ఆ మాధవుడు ఒక్కడే. ఈయన ఇలాగే పెట్టి కళ్ళతోటి అన్నాడు. ఆయన పరమ సంతోషంతో అన్నాడు. ఈయన ఆనందపడిపోయాడు. అంతే అయిపోయింది. కంటి కదలిక చేత ఆవిష్కరించేశారు. అది దర్శకత్వ ప్రతిభ. విశ్వనాథ్ గారు మీరు తెలుగువారైనందుకు మేము ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడికి గండపెండేరం వేసేశారు. తల్లి తన ప్రయోజనం పూర్తయిపోయింది. తులసిది ఆ పరంపర కొనసాగించేసింది. గురువుగారు ఏది కోరుకుంటున్నారో ఆ శిష్యుణ్ణి కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఆయన మనసుకి వెలితి లేదు, ఆయన చిట్ట చివరి వాంఛ కూడా పూర్తయిపోయింది. పరమ సంతోషంతో ఆయన నిర్గమిస్తారు. ఆ సినిమా చాలా బాగా చూడండి సుమా, అలవోకగా చూస్తే తెలియదు. అది రెండు మాటలు పడిపోయింది తులసి, పడిపోయారు కాబట్టి ఆవిడికి తెలుసు సభలో ప్రత్యక్ష సాక్షి. రెండు మాటలు పడిపోయింది తులసి, ఒక్క మాట పడిపోయింది శంకర శాస్త్రి గారు. ఆమె చనిపోయినట్టు ఆయనకి తెలుసా, ఆయన చనిపోయినట్టు ఆమెకి తెలుసా? ఇద్దరికీ తెలియదు. ఆమె చనిపోతుందని ఆయనకి తెలియదు, ఆయన చనిపోతున్నారని ఆమెకి తెలియదు. ఎందుకో తెలుసా? మనకి కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ ఏమనుకున్నారంటే చాలా కాలానికి మళ్ళీ వేదిక మీదకి వచ్చి గురువుగారి దగ్గరికి వచ్చింది, గురువుగారి పాదాలకి నమస్కారం చేస్తోంది, అందుకని వంగి గురువుగారి పాదాల మీద తలపెట్టింది. అది వంగి తలపెడుతోందని మనం అనుకున్నాం, కానీ తన జన్మ ప్రయోజనం అయిపోయిందనుకున్న సంతోషంలో ఇంకా ఆమె దోసపండు ముచిక నుంచి విడిపోయినట్టు యోగసిద్ధిలా విడిచిపెట్టింది. ఆమె విడిచిపెట్టింది గురు పాదముల మీద శిరస్సుంచి నమస్కరించిందని మిగిలిన వాళ్ళు అనుకున్నారు. అందుకే పిల్లవాడు ఏడవల వెంటనే. ఆయన నిజానికి వెనక్కి పడిపోవాలి, ఇలాగా పడిపోయినప్పుడు తల నేలకు కొట్టుకోవాలి. అలా గురువు పడిపోతే అందం లేదు. ఆ పడిపోవడంలో కూడా ఆఖరి పడిపోవడంలో ఆఖరి ఊపిరిలో ఆఖరి మనసు కదలికలో ఆ సంగీతానికి ప్రతినిధి అయిన తంబురా మీద ఆయనకున్న అపేక్ష దాని మీద పడిపోయి తలపెట్టి ఒరిగిపోయాడు. నమస్కారం చేస్తూ అమ్మిలా ఉండిపోయిందేమనుకున్నాడు పిచ్చి తండ్రి శంకరం.
తులసమ్మ ఇక్కడే ఉన్నారుగా, అందుకని అమ్మా అమ్మా అన్నాడు పిల్లాన్ని, పిల్లాన్ని ఆ తల్లిని. అప్పుడు రెండో మాట పడిపోయింది తులసి. రెండో మాట పడిపోయినా చెయ్యి మాత్రం గురువుగారి యొక్క ఎడం పాదం మీదే ఉండిపోయింది. ఆ ఉండిపోగానే ఇక మాట లేదు. గురు శిష్యులిద్దరు కారు, రెండు శరీరాలుగా కనపడతారు, కానీ గురువు యొక్క హృదయమే శిష్యుడు, శిష్యుని యొక్క జీవితమే గురువు. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి దానమే సోపానము అంటూ పూర్తి చేశారు. శంకర శాస్త్రి మరణించలేదు. ఎలా చెప్పాలి? శంకరం శంకరం అంటారు. అల్లూరామలింగయ్య గారు వెళ్ళి ఆయన పలకరు, ఏమండి ఏమండి అంటూ ఆ పిల్లవాడు అల్లూరామలింగయ్య దగ్గరికి వెళ్తాడు. అల్లూరామలింగయ్య గారి పిల్లాన్ని పొదుగు పెదివి పట్టుకుని, ఒరే బెంగ పెట్టుకోకురా అన్నట్టుగా కౌగిలించుకుంటారు, తెర దింపేశారు. కానీ సినిమా మాత్రం అక్కడ అవ్వలేదు, అమంగళకరంగా పూర్తి చేయలేదు. ఎర్రటి అరుణోదయం అవుతోంది. అరుణోదయం అవుతుంటే ఒక్క పిల్లవాడు ఒక్క వేదిక మీద కూర్చుని నీడ కనపడేటట్టుగా తంబూరా పట్టుకుని ఉన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికే మళ్ళీ పల్ల వచ్చింది, ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము అక్కడ పూర్తయింది. ఆ గురు శిష్య పరంపర పూర్తవడం అన్నది లేదు, అది నిత్య ప్రవాహంగా అనంత వాహినిగా అలా నడిచి వెడుతూనే ఉంటుంది. ఆ గురు శిష్య సంప్రదాయం భారతీయ సంగీతంలో ఈ అభ్యాసంలో ఒక పరమాద్భుతమైనటువంటి విశేషమని చెప్పడానికి అంత అందంగా పూర్తి చేశారు. బహుశా ఎక్కడా కూడా ఒక దర్శకుడు ఇద్దరు పడిపోతున్నప్పుడు అసలు సభలో ఉన్నవాళ్ళు కూడా, ఇప్పుడు అందరూ శంకరాభరణం చూసేశారు కాబట్టి రామాయణం నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, రామాయణం ఇప్పుడు చెప్తే ఉత్కంఠ ఏముంటుందండి? సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడు, ఏదో మా చిన్నతనంలో ఏదో బండి మీద రంగురంగుల కాగితాలు విసురుతుండేవారు చలన చిత్రాల గురించి, ఏదో ఐశ్వర్యవంతుడు రాఘవయ్య గారు, వాళ్ళకు అబ్బాయి, వాడు ఎవరినో ప్రేమించాడు, ఇంట్లో నేను ఐశ్వర్యం ఏమో పొమ్మన్నాడు తండ్రి, వాడు బయటికి వెళ్ళిపోయాడు, ఆ పిల్లతో ఉన్నాడు, కష్టాలు పడుతున్నాడు, తండ్రి కూడా బాధలు పెట్టాడు అని చివర మాత్రం ఓ రెండు ప్రశ్నలు ఉండేవి. ఈ పిల్లవాడు తండ్రిని కలిశాడా, తండ్రి ఆస్తి ఇచ్చాడా, వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారా, వెండి తెరపై వీక్షించండి అని ఉండేవి. నేను రామాయణానికి అలా రాశాననుకోండి, సీతమ్మని హనుమ కనిపెట్టారా, సీతమ్మ రాముడితో కలిసిందా, ఓరి బుద్ధిహీనుడా, మా అమ్మ మాకు పాలు మొట్టమొదట అందించినప్పుడు పాలు ఉగ్గుపాలు పడుతున్నప్పుడు ఈ కథ చెప్పిందిరా అంటారు. ఇప్పుడు వచ్చిన గొడవ ఏమిటంటే శంకరాభరణం మీరు అందరూ చూసేశారు, తులసి పాత్ర చచ్చిపోయిందా అంటే చచ్చిపోయింది అంటారు చటుక్కొని. కానీ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే మాత్రం అసలు ఆమె నమస్కారం చేసిందని ముందనుకుంటారు. రెండో మాట మళ్ళీ పిల్లవాడు అమ్మా అమ్మా అన్నప్పుడు పక్కకి పడిపోయినప్పుడే కొడుకు కూడా తల్లి చచ్చిపోయిందని గుర్తుపట్టాడు తప్ప గుర్తుపట్టలా. మీరెలా గుర్తుపడతారు, నేను ఎలా గుర్తుపడతాను ప్రేక్షకుడిగా? అసలు అది ఎలా పండించారండి? ఎలాగా ఆ ఇద్దరు ఏకకాలంలో పడిపోవడంలో ఈమె ఆయన పాదాల మీద, ఆయన తంబుల మీద పడిపోవడం, అమ్మ అంటే రెండో మాట పడిపోవడం, చెయ్యి మాత్రం ఆవిడ ఆయన పాదాల మీద ఉండిపోవడం. అమ్మో ఆ పడిపోయినప్పుడు కూడా ఈ నరం ఇలా పైకి తేలి కళ్ళు ప్రశాంతంగా, పార్థివ శరీరంలో కూడా ఏదో తృప్తి. అమ్మ లోకంలో నటన తెలుసు కానీ శవంగా కూడా అంత బాగా నటిస్తారని నాకు తెలియదమ్మా, ఏమి చెప్పగలం ఇంకా, అది సినిమా ఎందుకు అవుతుందండి? అసలు నాకైతే అనిపిస్తోంది, ఇప్పుడు నేను చెప్పిన సన్నివేశం అక్కడ ఒకసారి చూపిస్తే మీ అందరూ బాగా సంతోషించి ఉండేవారేమో అనిపిస్తోంది. అది ఆ గురు శిష్య పరంపర ఎలా విడుతుందో చూపించారు. అది ఆ తులసి అనబడేటటువంటి పాత్ర యొక్క పరమాద్భుతం. తులసి అంతేకాదు, గంజాయి వనంలో తులసి, ఆమె ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి సమస్త లక్షణాలని తీసుకెళ్లి తులసి యందు ప్రవేశపెట్టి గురు శిష్య సంబంధం ఎంత గొప్పగా ఉంటుందో ఆ చలన చిత్రం ద్వారా ఆవిష్కరించారు. భారతీయ సంగీతం సాంప్రదాయిక సంగీతం యొక్క చరమ ప్రయోజనం ఎటువంటిదై ఉంటుందో పరమాద్భుతంగా చెప్పారు శంకర శాస్త్రి గారు. అసలు ఆ సినిమాలో చాలా విశేషం ఏమిటంటే ఇంటి పేరు చెప్పకపోవడం. సాధారణంగా ఒక అలవాటు ఉంటుంది, మీ ఇంటి పేరు ఏమిటంటారు. అసలు ఇంకా విచిత్రం ఏమిటంటే పేరు కన్నా కూడా ఇంటి పేరుతో చెప్తుంటారు. చాగంటి వారు వచ్చారు ఏమిటంటుంటారు చాలా చోట్ల, కోటేశ్వరరావు గారు వచ్చారా అనరు, చాగంటి ఆయన వచ్చారా అంటారు, చాగంటి వారు మీతో మాట్లాడాలంటారు.
అంటే ఇంటి పేరుకి ప్సిద్ధి ఉంటుంది. ఒక్కొక్క చోట మేము చాగంటి వారివేనండి, మీకు మాకు ఏమైనా బంధుత్వం ఉందా అని అడుగుతూ ఉంటారు. ఇంటి పేరుకి ప్రసిద్ధి. ఈ సినిమాలో ఇంటి పేరు అసలు ఏమిటో ఎవరికీ తెలియదు. శంకరాభరణం శంకర శాస్త్రి గారు అంటే ఆయన అసలు ఆ రాగాన్ని అంత ఉపాసన చేసేసారు. ఆయన ఇంటి పేరు ఏమిటో అందరూ మరిచిపోయారు. ఆయనకి శంకరాభరణ రాగంతో ఉన్నటువంటి అనుబంధం అంత విడదీయరానిదైపోయి ఆయన ఇంటి పేరు శంకరాభరణం అయిపోయింది. అసలు ఆ సినిమాకి ఒక గొప్పతనం ఉంది, అది పైకి దొరకదు. మనకి లోకంలో ఒక మాట చెప్తారు, మిగిలిన విద్యలకి సంగీత విద్యకి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. సంగీతమునందు నిష్ణాతులు అనుకోండి, అంటే పాట పాడగలిగిన, ఒక వాద్యం రోగించగలిగిన, నృత్యం చెయ్యగలిగిన, అది స్వభావాన్ని మారుస్తుంది. చటుక్కున కోప్పడ్డం స్వభావం అనుకోండి, ఉత్తర క్షణం దాన్ని విడిచిపెట్టేటటువంటి లక్షణంగా మారిపోతుంది. అందుకే మీరు జాగ్రత్తగా చూశారో లేదో, కాళిదాస మహాకవి నవరత్నమాలిక నవరత్నమాలా స్తోత్రం అని చెప్పి శ్యామలాదేవి మీద చేశాడు. ఆ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సరిగమపదని రతాం తాం అని, వీణా సంక్రాంత కాంత హస్తాంతం శాంతం మృదుల స్వాంతం నమామితం శివకాంతం అన్నాడు. ఆ తల్లి వీణ పట్టుకుందనుకోండి రాజశ్యామలగా, శ్యామలాదేవిగా వీణ పట్టుకుంటేట వెంటనే ఆవిడ హృదయం శాంతం మృదుల స్వాంతం పరమ శాంతంతో ఆర్ద్రతతో పరమ ప్రేమగా ఉంటుంది అమ్మవారు కూడా. అసలు ఆ సంగీత పరికరాన్ని ముట్టుకునేటప్పటికే అటువంటి ఆర్ద్రత అటువంటి ప్రేమ మనసులో పుడుతుంది, అది దానికి ఉండే లక్షణం. అందుకే యాజ్ఞవల్క్య మహర్షి అంతటి వాడు సంగీతం గురించి చెప్తూ ఒక మాట చెప్పాడు. ఆయన అన్నాడు, వీణావాదన తత్వజ్ఞ శృతి గతి విశారద, ఎవరైతే వీణని వాయించడం మీద తగినంత అధికారాన్ని పొంది గురుముఖత నేర్చుకుని వీణని అలా బాగా వాయించగలిగి ఉంటాడో, అలాగే శృతిజాతి విశారద, ఆ శృతి మీద ఆ రాగం తాళం వీటి మీద అధికారాన్ని పొంది ఉంటాడో, అటువంటి వాడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు. ఎలా పొందుతాడు అంటే తాళజ్ఞ, ఆయన తాళము తెలుసున్నవాడైనటువంటి కారణం చేత, శృతిజాతి విశారదుడైనటువంటి కారణం చేత, అప్రయత్నేన, ఏ ప్రయత్నం ఆయన చెయ్యక్కర్లేదు, కేవలం ఆ సంగీతోపాసన కారణంగా, నచ అప్రయత్నేన మోక్ష మార్గస సగచ్చతి, ఆయన మోక్ష మార్గానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పాడు యాజ్ఞవల్క మహర్షి. అది సంగీతానికి ఉన్న గొప్పతనం, అది దాని యొక్క గొప్ప ప్రయోజనం. అది ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే సంగీత పరికరాన్ని ఆరాధిస్తారో, ఒక వీణ ముట్టుకోవడం అంటే జన్మజన్మాంతర స్కృతం, ఒక వీణ ఇంట్లో ఉండడం అంటే కొన్ని జన్మల యొక్క తప ఫలితం, వీణ పట్టుకుని వాయించడం రావడం అంటే, గురువుగారి దగ్గర నేర్చుకోవడం అంటే అదొక గొప్ప అదృష్టం. అలాగే ఒక వేణువు వాయించడం, ఒక వయలిన్ వాయించడం, ఒక మృదంగం వాయించడం, ఒక హార్మోనియం వాయించడం, ఒక పాట పాడడం, నృత్యం చెయ్యడం, ఇవి ఈశ్వరానుగ్రహానికి కారణాలు. దాని చేత మనసులో ఆర్ద్రత కలుగుతుంది. మీరు శంకర శాస్త్రి పాత్రని పరిశీలించి చూడండి, మీకు ఆ ఆర్ద్రత కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆయన అందులో తులసి పాత్రని క్షమించడానికి కానీ, అంగీకరించడానికి, అర్థం చేసుకోవడానికి కానీ ఆయన యొక్క విశాల హృదయానికి ఆర్ద్రతకి కారణమేది అంటే, ఆయనకి భగవంతుడి మీద అంత నమ్మకానికి, లోకాన్ని లెక్క పెట్టకుండా నిలబడగలగడానికి కారణమేది అంటే, అదిగో ఆయనకి సంగీత విద్య యందు ఉన్న ప్రవేశం. అందుకే ఒక మాట అంటాడు, లోకేశ్వరుడికి తప్ప లోకానికి జలవనురా మాధవ. ఆయన లోకేశ్వరుడికొక్కడికే జవాబుదారి. తన కీర్తి మాసిపోతున్నా ఆ పిల్లతో కలిసి గుర్రపు బగ్గీలో వెళ్ళాడని, ఆ పిల్లని పక్కన కూర్చోపెట్టుకుని తంబురా వాయించమన్నాడని దిక్కుమాలిన లోకం ఇంకో రకంగా అర్థం చేసుకుంది. వృద్ధులు పిల్లలు దగ్గర నుంచి దవడలు నొక్కున్నారు. ఏమిటి, ఆయన పక్కన కూర్చోలేదు తులసి, ఆయన ఎదురుగుండా కూర్చుంది బండిలో. కూర్చుని వెళ్ళినంత మాత్రం చేత బుగ్గలు నొక్కున్నారు.
లోకం అలాగే అర్థం చేసుకుంటుంది, కానీ ఆయన మాత్రం రగిలిపోతున్న అగ్నిహోత్రం. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఆయన మనసు ఆర్ద్రతతో ఉంటుంది. ఒక వ్యక్తి చదువుకున్న చదువు పండింది, ఆయన మనసు పరమ ప్రేమతో ఉంటుంది, సంగీతానికి ఆ శక్తి ఉంది. దర్శకుడు ఒక అద్భుతంగా ఆవిష్కరించి చూపించారు. ఇంట్లో ఉన్న వంటలక్క కూడా అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది. తండ్రి పూజ చేసుకోవడానికి వెళ్ళారు, నైవేద్యం వండి సిద్ధం చెయ్యాలి. పిల్ల అంతకుముందు చూసింది వంట చేయడానికి స్నానం చేసి చీర కట్టుకుని వంట చేస్తారని, కానీ పాపం ఆ పిల్లకి చీర కట్టుకోవడం రాదు, కట్టడానికి తల్లి లేదు, తల్లే ఉంటే ఆ అగత్యం లేదు. ఆమె చుట్టుకుంది చీర. చిన్నపిల్లలు చూడండి, అమ్మ చీర కట్టుకున్నట్టు కట్టుకోవాలని చుట్టుకుని, అమ్మ చీర కట్టుకున్నాను బాగుందా అంటారే, అలా చుట్టేసుకుంది. చుట్టేసుకుని బిందెతో నీళ్లు పట్టుకుని నడవలేక నడవలేక మెట్టు మీద పెట్టి మెట్టెక్కుతూ మెట్టు మీద పెట్టి మెట్టెక్కుతూ ఆఖరికి వంటింట్లోకి బిందెని తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యడంలో కింద పడిపోయింది. ఆ బిందె ఠామ్ అని చప్పుడై కింద పడింది. పూజామందిరం సర్దుకుంటున్న శంకర శాస్త్రి గారి కిటికీలోంచి చూశారు పడిపోయిన బిందె. బాధతో నిలబడిన పిల్ల, ఆయన ఏం అడగలేదు, కానీ పిల్లే అంది, మీరు పూజకెళ్ళారు నైవేద్యం వండుదాం అనుకున్నాను నాన్న, బింది పడిపోయింది అంటే ఇలా ఇలా తుడుచుకుంటూ. పిల్ల కదూ, పాపం అమాయకత్వం. తులసి ఆ పక్కనే నిలబడింది. నీకు వంట రాదా అంతే ఆయన అడిగింది. ఆవిడ నోటితో చెప్పలేదు. ఎంత గొప్పగా తల తిప్పారమ్మా అప్పుడు, ఇలా తల తిప్పి వచ్చు, మరి ఎందుకు వంట చెయ్యవు, మరి ఎందుకు పిల్లకి సహాయం చెయ్యవు. శిష్యుడి మనసులో ఉన్న భావనని అర్థం చేసుకోలేని వాడు గురువు ఎందుకవుతాడు. వెంటనే శంకర శాస్త్రి గారు ఒక మాట అంటారు, ఆచారాలు మనిషి వక్రమార్గంలో వెళ్లకుండా దిద్దడం కోసం వచ్చాయి. అంటే యథాతథంగా ఇవే మాటలు కాకపోవచ్చు, భావం అది. ఆచారాలు వచ్చింది మనిషి యొక్క మార్గాన్ని క్రమపద్ధతిలో నడిపించడానికి తప్ప కులం పేరు చెప్పి మనుషుల్ని దూరం చెయ్యడానికి కాదు. ఎంత గొప్ప మాట! పండిన వ్యక్తి ఆచారకాండని వదిలిపెట్టాడు, కానీ ఆచార ప్రయోజనం ఏమిటో మాత్రం తెలుసుకుంటాడు. ఆచారకాండ వేదం ఉత్తినే చెప్పలేదు, ఆచారము ఉండవలసిందే. ఒక్క సెగ్గడ్డ పుడితే చటుక్కున రైతు బజార్లో నిలబడి కోసేయగలడు ఆయన, కానీ వైద్యశాలకి రండి అని చెప్పి తాను చేతులు శుభ్రంగా కడుక్కుని తొడుగులు వేసుకుని ఒక ప్రత్యేక రంగు దుస్తులు వేసుకుని కొడుకైనా సరే లోపలికి రావద్దని ఆయన్ని తీసుకెళ్లి మత్తిచ్చి ఏదో మాటలు చెప్తూ జాగ్రత్తగా ఎందుకు కోశాడు? ఏ ఆ బట్టలు వేసుకోకుండా ఆయన కొయ్యలేడా? కొయ్యగలడు, కానీ ఆ బట్టలే ఎందుకు వేసుకుంటున్నాడు? అది ఆచారం. ఆ ఆచారం ఒక నిబద్ధతనిస్తుంది. నాకు నల్లని రంగు ఇష్టమై ఉండొచ్చు, తెల్లని వాడికి నేను ఆపరేషన్ చేస్తూ ఉండొచ్చు, నాకు తెల్లటి వాళ్ళంటే అసహ్యం అని చెప్పి ఆపరేషన్ నేనేం నిర్లక్ష్యంగా చేయకూడదు. అది నేను వేసుకున్న బట్టల చేత నాకు ఆ ధృతినిస్తుంది. నేను ఎందుకు వచ్చానో అది నేను చెయ్యాలి. ఆచారకాండకి అంత శక్తి ఉన్నది. ఆ మాట చెప్పించినటువంటి ఆ మాట రచన చేసినటువంటి జంజాల గారికి, దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారికి ఆచారకాండ మీద ఎంత నమ్మకమో నేను చెప్పనా? దర్శకత్వం వహించేటప్పుడు ఒక సామాన్యమైనటువంటి కార్మికుడు ఎలా ఉంటాడో అంత కష్టపడి తాను చెయ్యాలని కాకీ బట్టలు వేసుకుని విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేస్తారు. ఆచారకాండకి పట్టాభిషేకం కాదు, కులాల పేరు చెప్పి విడగొట్టడానిక ఆచారాలు వచ్చింది కాదు, మనిషి యొక్క మనసు పండేటట్టు చేయడానికి వచ్చాయి. అది ఎవరనగలరు? ఆ స్థాయికి వెళ్ళిన వాడు అనగలడు. అందుకే మనుష్యుల్ని కులాల పేరు చెప్పి దూరం చేయడానికి వచ్చాయా? నువ్వు వంట చెయ్యలేవా? పసిపిల్ల కష్టపడుతుంటే చూస్తూ నించున్నావా అన్నాడంతే. గురువు గారి మాట కోసం ఎదురు చూస్తోందామె, ఆమెకి అటువంటి హృదయం లేక కాదు. ఉత్తర క్షణం ఆమె ఇలా గుండెల మీద చెయ్యేసుకుని ఎంత ఆనందపడిపోయిందో. దేనికి ఆనందం? తను వంట చెయ్యగలిగినందుకు కాదు, తన గురువుకి సేవ చేసుకోగలిగినందుకు. అది అమలిన శృంగారం, అది అక్కడ వాళ్ళ మధ్య ఉన్న పవిత్రమైన అనుబంధం. గబగబా వెళ్ళింది, తలస్నానం చేసింది, వంటింట్లోకి వెళ్ళింది, పొయ్యి వెలిగించడానికి ఇలా అగ్గిపుల్ల గీసి పొయ్యిలో అగ్గిపుల్ల పెడితే శివలింగం దగ్గర నీరాజనమైంది. ఇక్కడి నుంచి అక్కడికి దూకేసింది సినిమా.
అంటే ఇక మిగిలిన విషయాలు అప్రస్తుతం. వాళ్ళిద్దరి యొక్క పవిత్రత చెప్తే చాలు. ఆయన మనస్సు ఎంత ప్రేమగా ఉంటుందో, సంగీతం ఆయన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళిందో చెప్పాలి. అందుకే ఆ పిల్లవాడు వచ్చి ఎవరో ఆయన్ని ఏదో నాకు అనడం కూడా ఇష్టం ఉండదు, అది ఆ పాత్ర మీద నేను పెంచుకున్న మక్కువ అటువంటిది, హల్లో శంకర శాస్త్రి అని పాప ఆయన్ని బాధ పెడితే ఈ పిల్లవాడు వచ్చినవాడు శంకరం తెలియక చిన్నతనం కదూ ఆ బయట నిలబడి వాడు కూడా ఆ పిచ్చి కూతలు ఏవో కూస్తూ వాడు నాట్యం చేస్తుంటే ఆ తంబురా వాయిస్తూ అందులో ఉన్న నానంతో మమేకమై శాంతి పొందుతున్న శంకర శాస్త్రి గారు ధ్యానభంగమై ఆ నాదస్వ అక్కడ పెట్టేసి తంబురా లేచి వచ్చి తలుపు తీసేటప్పటికి గంతులేస్తూ ఇలా చేస్తున్న పిల్లాన్ని ఫట్ మన కొడతారు. అంతే, అది తగిలింది ఎవరికంటే తల్లికి, తులసికి. ఎందుకని ఆవిడ జీవిత ప్రయోజనం ఆ పిల్లాన్ని శంకరాభరణం చెయ్యాలని. వీడు మొదటే దెబ్బతిన్నాడు, పాపం మళ్ళీ చెప్పింది, తీసుకెళ్ళింది, అప్పచెప్పింది. అసలు అందులో గొప్పతనం ఏమిటంటే ఆయన బ్రోచేవారెవరురా అన్న కీర్తన పిల్లవాడు నేర్చుకుంటూ నేర్చుకుంటూ గురువుగారి దగ్గర నేర్చుకుని గురువుగారే పాడుతుంటే అమ్మ ఎంత సంతోషంగా నృత్యం చేయాలి. కానీ పిచ్చి తల్లికి అవకాశం లేకుండా పోయింది. నేను పాడి అమ్మతో నృత్యం చేయిస్తా, నా కంఠం గురువుగారి కంఠమేగా, గురువుగారు పెట్టిన భిక్షేగా. వాడు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి పాట మధ్యలోనే గజ్జెలు పట్టుకెళ్ళి అమ్మ కాళ్ళకి కట్టి కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా అని పాడతాడు. ఆమె ఎంతో సంతోషంగా చీర తీసి ఇలా దోపుకుని నృత్యం చేస్తుంది. ఆ నృత్యం చేస్తూ చేస్తుండగా పిల్లవాడు నాగులుగా మంచా అంటారు, పూర్వం బ్రాహ్మణ కుటుంబాల్లో ఉండేవి, ఎర్రగా ఉంటుంది తువ్వాలోటి. ఆ తువ్వాలోటి తీసి శంకర శాస్త్రి గారు ఎర్ర షాలుగా ఎలా కప్పుకుంటారో అలా వాడు మీద వేసుకుని కూర్చుని దక్షిణామూర్తిలో ఈ కాలెత్తి ఈ మోకాలు మీద వేసి కూర్చుంటాడు. నృత్యం చేస్తూ చేస్తూ ఇలా చూసేటప్పటికి తులసికి గురువుగారే కూర్చున్నట్టు కనపడి నృత్యం చేస్తున్నది వచ్చి కూర్చుని మురిసిపోతుంది. అంటే తల్లి కోరిక తీర్చడంలో ఆ బిడ్డ సఫలీకృతుడయ్యాడు. అమ్మో ఇన్ని విషయాలండి, ఒక్క మాట లేకుండా ఒక్క పాటలో ఇన్నించి నీ పేని తీసుకొచ్చి అందించడం అంటే మాటలా. ఇన్ని రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తే ఇటువంటి అమృతభాండం పుట్టింది, పాలసముద్రాన్ని చిలికితే అమృతం వచ్చింది. బహుశా కొంతమంది మహానుభావులు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తే ఆలోచన మథనంలోంచి శంకరాభరణం అన్న అమృతభాండం పుట్టింది. అంత దెబ్బ కొట్టాడు. మళ్ళీ మర్నాడు ఏదో కూరల సంచి పట్టుకుని వచ్చేటప్పటికి కూతురుతో మాట్లాడుతున్నాడు ఆ పిల్లాడు. శారద, ఎవరి కుంకని లోపలికి రానిచ్చింది అన్నాడు. నేను కుంకని కానండి గురువుగారు అని వచ్చి ఆ పిల్లవాడు పరమ అమాయకత్వంతో మాట్లాడుతూ, నాది ఇంతే పొట్టండి, ఇంతే తింటానండి, వంట వచ్చండి, మీరు స్నానం చేసేటప్పుడు మీ వీపు మీకు అందదు కదండి, నేను మీ వీపు తోముతానండి, ఇంట్లో పనులు కూడా చేసి పెడతానండి, నేనండి మీకోసం వచ్చానండి, వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు అలా ఏదో అరుస్తుంటే తెలియక నేను అరిచానండి, నేను అలా అంటున్నాను అనుకుని మీరు ఒక్కటి ఇచ్చారండి అని చెప్తుంటే ఆ అమాయకత్వానికి పరమ ప్రేమతో ఇంత పొట్ట కదండి, ఇంత తింటాను కదండి అంటే స్తంభానికి ఇలా ఆనుకుని స్వామయాజులు గారు కళ్ళు ఇలా పెట్టి పరమ ఆర్ద్రతతో ప్రేమతో ఇంత అమాయకుండా కొట్టాను అని ఆయన పొందినటువంటి ఆ ప్రేమ ఆ ముఖంలో కళ్ళల్లో అసలు ఎలా పిండారండి విశ్వనాథ్ గారు మీరు, అదొక అద్భుతం కదా. ఆ రసహృదయం, ఆ ప్రేమ, ఆయనే అప్పు చేసి తెచ్చుకున్నారు పాపం. సాక్షి రంగారావు గారు మృదంగం వాయిస్తూ తాళం తప్పుతుంది, గోపాలం తాళం తప్పుతోందో అయ్ ఇప్పుడు తాళం తప్పడం ఏమిటండి, ఇప్పుడో తప్పింది, ఈ చేతులకి పని ఉంటే కదూ, ఒకనాడు తప్పు చేశాను దాని ఫలితం అనుభవిస్తున్నాను అంటే అన్ని రోజులు ఒక్కలా ఉండవులేవోయ్, మళ్ళీ ప్రజలకి శాస్త్రీయ సంగీతం మీద అనురక్తి పుట్టే రోజు వస్తుంది. ఆయన ఆయన దరిద్రానికి కాదు బాధపడుతున్నది, ప్రజలు గాడి తప్పినందుకు. మీరంటే మహాధైర్యం ఉన్నవారు, ఒకనాడు మహారాజులా బ్రతికిన వారు, ఇవాళ ఐశ్వర్యమంతా విచ్ఛిన్నమైపోయినా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే నేను బాధపడేది నాకు డబ్బు లేనప్పుడు కాదోయ్ గోపాలం, భగవంతుడిచ్చిన ఈ కంఠం పలకలేని నాడోయ్, అందుకే ఇక పలకదన్ననాడు, ఇక వైద్య సేవ శరీరం పుచ్చుకోవడానికి ఇష్టపడ, అది వెళ్ళిపోవలసిందే ఇంకా. ఏమి ధృతి, సుఖాల్ని కలిసి పంచుకుందాం, కష్టాలు కలిసి పంచుకుందాం. తను అప్పు తెచ్చిన డబ్బులో డబ్బు తీసుకెళ్ళి ఆయనకి ఆ గోపాలానికి ఇచ్చారు.
మీరు అప్పు చేసి నాకు ఇస్తున్నారా? ఏమి ఆర్ద్రత, ఏమి ప్రేమ, ఎక్కడి నుంచి వచ్చింది? సంగీత విద్యలోంచి వచ్చింది. అది సంగీతానికి ఉన్న గొప్పతనం. కోటేశ్వరరావు చెప్పట్లేదు, కాళిదాసాదులు చెప్పారు, యాజ్ఞవల్కుడు చెప్పాడు. శాంతం మృదుల స్వాంతం, సంగీత విద్యను అభ్యసించిన వాళ్ళ యొక్క మనస్సు ఆర్ద్రమవుతుంది. ఎంత ఆర్ద్రము, ఆయన ఉపాసన యందు ఆయన అంత జటిలము, అంత స్థిరంగా, అంత ధృతితో ఉంటాడు. ఆయన నమ్మకం చెక్కు చెదరదంతే. అమ్మో, పరాకాష్ఠ కదండి నిజంగా. ఆ తులసిని తీసుకెళ్ళి తంబురా వాయించడానికి పక్కన కూర్చోమన్నారు ఆయన. ఇన్నాళ్ళు ఆయనతో కలిసి తిరిగిన గోపాలం కూడా వేదిక మించి లేచిపోయాడు. అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణులందరూ లేచిపోయారు. మిగిలిపోయింది ఎవరంటే లేచిపోకుండా శివలింగం ఒకటే, శంకర శాస్త్రి గారు ఒక్కడే. చిత్రం ఏమిటంటే ఆయన ముఖంలో ఏ భావం ఉండదు, ఏ భావం లేకుండా రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టి కూర్చుని చూస్తారు. పూర్వకాలం లాల్చీలు కుట్టించినప్పుడు ఎప్పుడైనా విప్పుకోవడానికి వీలుగా ఇలా ఓ ఫిల్ట్ వేశారనేవారు, ఓ మడతేసి ఉంటాయి అలాంటి లాల్చీ వేసుకుని ఇలా రెండు చేతులు పెట్టి ఎర్రటి శాలువా ఒకటి కప్పుకున్నది ఇలా కిందకి దింపి కూర్చుంటారు. కూర్చుంటే అందరూ వెళ్ళిపోతారు. ఆయన వెంటనే ఒక పాట పాడతారు. అందులో ఎంత ధృతి అండి, ఎంత నమ్మకం నిజంగా. అది పాట, అది సినిమాయా, అది నటన? బహుశా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఒక పరమాద్భుతమై సువర్ణాక్షరములతో లిఖించవలసినటువంటి ఘట్టం అక్కడ తీసినటువంటి విశేషం. ఆయన శంకరుణ్ణి ఉద్దేశించి అడుగుతాడు, శంకర నాద శరీర పర వేద విహార హర జీవేశ్వర. ఈ మాటలు యథాతథంగా గురుభక్తితో పుచ్చుకున్నారు త్యాగరాజస్వామి వారి మాటలు అవి. శంకరం నాదతను మనిషం శంకరం, శంకర నాద శరీర పర వేద విహార హర జీవేశ్వర. త్యాగరాజస్వామి అయితే నాదతను మనిషం శంకరం అంటారు. నమామి మే మనసా శిరస అని. ఏమిటి శంకర శాస్త్రి గారికి సంగీతం మీద అంత గొప్ప నమ్మకం అంటే, త్యాగరాజస్వామి అంటారు, సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీవర సప్తస్వర లోలం విదళిత కాలం అంటారు. సజ్జోజాతాది పంచవక్త్రజ, పరమశివుడికి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖాలు, ఐదు ముఖాలలోంచి సప్తస్వరాలు వచ్చాయి. ఐదు ముఖాల్లోంచి సప్తస్వరాలు వస్తే మరి ముఖాలు ఐదైతే ఏడెలా వచ్చాయి అంటే, భరతాదులు సంగీత శాస్త్రంలో ఒక రహస్యం చెప్పారు. ఐదు స్వరాలు మాత్రమే వికృతి స్వరాలు, అందులో షడ్జమనబడేటటువంటి స్వరము, పంచమనబడేటటువంటి స్వరము, ఈ రెండు ప్రకృతి స్వరాలు. అవి పరమేశ్వరుడు అనాది అయి ఎలా ఉన్నాడో, ఓంకారము ఎలా మొదటి నుంచి ఉందో, వేదము అనాదిగా ఎలా ఉందో, అపౌరుషేయమై ప్రకృతి రాగములైనటువంటి షడ్జము పంచమము పుట్టినవి కావు. పరమశివుడు ఎలా మొట్టమొదటి నుంచి ఉన్నాడో, ఆయనకి ముందు అన్న మాట ఎలా అన్వయం అవదో, అలాగే అతి సనాతనములై ఉన్నటువంటి ప్రకృతి స్వరములు ఆ షడ్జము పంచమము. అందుకే రెండు ప్రకృతి స్వరాలు అంటారు, మిగిలిన ఐదు వికృతి స్వరాలు. ఈ ఐదు వికృతి స్వరాలు ఏ ఉన్నాయో అవి ఆయన ఐదు ముఖాలలోంచి వచ్చాయి. ఈ ఐదు ముఖాలలోంచి వచ్చినటువంటి ఐదు స్వరాల్ని షడ్జము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, అలాగే దైవతము, నిషాదము, ఈ ఏడిటినీ కూడా సప్తస్వర వర సప్తస్వర లోలం, ఆ సప్తస్వరములలో లోలుడవుతాడు లల్ ధాతువు. అంటే ఆయన అంత మురిసిపోయి పరమశించిపోతుంటాడు పరమశివుడు. పరమశివుడు మురిసిపోవడానికి కారణం ఈ సప్తస్వర విన్యాసం. అటువంటి సప్తస్వరాలు నీలోంచి వచ్చాయి. నువ్వు ఎంత ప్రాచీనుడవో ప్రకృతి స్వరాలు అంత ప్రాచీనములు. ఈ శబ్దములు, ఈ సంగీతం అంతా నాదంలోంచి పైకొచ్చింది. శివా, నిన్ను నమ్ముకుని పాడుకున్నవాణ్ణి, నిన్ను చేరాలని పాడుకున్నవాణ్ణి తప్ప వీళ్ళకేం తెలుసు నా గురించి? వీళ్ళకి తెలియదు. అందుకే ప్రాణము నీదని గానము నీదని, ప్రాణమే గానమని, మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని, నాదోపాసన చేసినవాడను నీవాడను నేనైతే. ఎంత గొప్ప ప్రశ్న అండి, నిలదీశాడంతే. రామదాసు గారు నిలదీశాడు. ఒక మాట అడిగాడు, ప్రాణము నీదని,
ఈ ప్రాణము నేను కాదు, ప్రాణము వాయు. యావత్ పవనో నివిసృదేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ప్రాణం ఉన్నంతసేపే విలువ. ఆ ప్రాణము ఊపిరి, వాయువు. ఆ వాయువు శంకరుడు. వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. ఈ ప్రాణము నీదని, ఇది నీది. నువ్వు దీన్ని సంగీతానికి వెచ్చించరా అన్నావు, వెచ్చించాను. నీదైన ఈ ప్రాణాన్ని నువ్వు ఉంచవచ్చు, తీయవచ్చు. నాది కాదు ప్రాణము, నీదైనప్పుడు ఈ శరీరము కూడా నీదే. అది ఉద్గమిస్తే ఇది జడము, కట్టే. కాబట్టి ప్రాణము నీదని, ఆ ప్రాణం ఉన్నదని గుర్తేమిటి? లోపలికి ఊపిరి వెళ్ళాలి, పైకి రావాలి. ఊపిరి తీస్తుండగా పాడలేరు, మాట్లాడలేరు. కానీ ఊపిరి తీసిన తర్వాత ఊపిరిని వ్యయం చేస్తే మాట అవ్వాలి. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో చిన్న విరామం వస్తుంది తెలియకుండానే. ఎందుకని అంటే ఊపిరి తీసుకోవడానికని వాడుకుంటాను ఆ కొద్ది క్షణాలు. అని తీసి తీసిన ఊపిరిని వాక్కులుగా మారుస్తాను. ఒక గాయకుడు ఊపిరి తీసి తీసిన ఊపిరిని పాటగా మారుస్తాడు. ప్రాణము నీదని, ఆ ప్రాణము వ్యయం చేస్తే గానం అవుతోంది. ప్రాణము నీదని, గానము నీదని, ప్రాణమే గానమని. నేను పాట పాడానంటే నా ప్రాణం పెట్టేశానంతే, నేను మాట్లాడానంటే నా ప్రాణం పెట్టేశానంతే. ప్రాణము నీదని, గానము నీదని, ప్రాణమే గానమని. మౌన విచక్షణ, రాగ విలక్షణ. మౌన విచక్షణ అది రాగమే యోగమని. మౌన విచక్షణ అంటే మౌనము గురించి ఒక అవగాహన ఉండడం. ఎందుకో తెలుసా? మౌనాన్ని మించిన గొప్ప విశేషం లోకంలో ఇంకోటి లేదు. ఎందుకనంటే ఓ మాట చెప్తారు, మనిషికి శాంతి దేని చేత పోతుంది? ఇంకోటితో దెబ్బలాడితే పోతుంది. ఇంకోటితో దెబ్బలాడడం అన్నది ఎప్పుడు ఆగిపోతుంది? అసలు మౌనం మాట్లాడలేదనుకోండి, కలహం నాస్తి. మౌనంగా ఉంటే దెబ్బలాట్లేదు. అంతేకాదు, మౌనేన భోక్తవ్యం. అన్నం తింటున్నాడు అనుకోండి, మౌనంగా తినాలి, మాట్లాడుతూ తినకూడదు. ఏం తిన్నాడో, ఎంత తిన్నాడో, దేన్ని ఆలోచిస్తూ తిన్నాడో అవగాహన ఉండదు. మౌనేన భోక్తవ్యం. అంతేకాదు, అసలు యోగమునకు ప్రాణప్రదమైనది ఏదో తెలుసా? వాంగ్మయం, మాట్లాడకుండా ఉండడం. అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి యోగభాష్యం. అనేకముగా ఉన్నవి ఒకటైపోవాలంటే మౌనం కావాలి. ఆ మౌన విచక్షణ, అది మౌన విచక్షణ అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపలికి ఊపిరి తీస్తున్నప్పుడు మౌనం ఉంటుంది, అప్పుడేం ఉండదు. నేను చూడండి, మాట్లాడుతూ అంటాను ఊపిరి తీసుకోవాలి, లేకపోతే ఎలా మాట్లాడతాను? ఆ ఊపిరి తీసుకోవడం కోసం ఆపినప్పుడు ఒక చిన్న మౌనం ఉంటుంది. అక్కడ శంకరుడు ఉన్నాడు, అందుకే అది సంధ్య. మాటకి మాటకి, పాట పాడుతున్నప్పుడు ఊపిరికి ఊపిరికి మధ్యలో ఒక చిన్న విరామం వస్తుంది మాటలో, అప్పుడు నేను ఊపిరి తీస్తున్నాను, అది సంధ్య. ఆ సంధ్య యందు ఎవరు విజృంభిస్తున్నాడంటే శంకరుడు. సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం. వాడు ఇక్కడే ఉండి విజృంభిస్తుంటే మళ్ళీ ఊపిరి తీసి మళ్ళీ వాక్కుగా మార్చి మాట్లాడుతుంటాడు, పాడుతుంటాడు. ఆ మౌన విచక్షణ, అదే పనిగా మాట్లాడడం కాదు, అనే పనిగా పాట పాడడం కాదు. పాడుతున్నటువంటి పాట ఎక్కడి నుంచి వస్తుందో, ఆ వస్తున్నటువంటి శబ్దమునకు మూలస్థానమునందు నిశ్శబ్దంగా నేను ఆగిపోవాలి ఒకనాడు. అప్పుడు నాదాన్ని నేను ఉపాసన చేసినట్టు, ఆ మూలస్థానంతో నేను లయమైపోయినట్టు. అది మౌన విచక్షణ. మౌన విచక్షణ, రాగ విలక్షణ. దాని గురించి తెలిసి పాడినటువంటి రాగం ఉన్నదే, అది ఆలాపన కావచ్చు, పాట కావచ్చు, అది యోగం. రాగమే యోగమని. నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే, నాకెందుకురా వీళ్ళందరూ? వీళ్ళుంటే ఎంత, ఊడిపోతే ఎంత, నీకోసం పాడాను. నాదమే నీ నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే. ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీలకంధరా క్షుద్రునిరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది విని తరించరా అవధరించరా. ఎంత పెద్ద మాట ఇది. ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సితకంధర, సితకంధర హిమగిరీంద్ర సితకంధర. హిమగిరి అంటే తెల్లటి మంచుకొండ. మంచుకొండ ఎంత తెల్లగా ఉంటుందో అటువంటి శరీరం శంకరుడిది. శితవపుహు ధవల, ఆయన్ని స్ఫటిక మణినిభం అంటారు. అంత తెల్లగా ఉంటాడు. అటువంటి వాడివి హిమగిరీంద్ర సితకంధర నీలకంధర, నల్లని మత్స కంఠంలో ఉన్నవాడి. ఏమిటి వేటూరు సుందరరామమూర్తి గారి హృదయం? అయ్యా మీకు ఇంకోసారి నమస్కారం. ఎందుకని అంటే అంత తెల్లటి వాడివి, నీకు కంఠంలో మచ్చ వచ్చింది. లోకంలో చూడండి, ఆయన మహానుభావుడండి అన్నారనుకోండి నిస్సందేహంగా, కానీ ఒక్క మచ్చ ఉందండి. ఆయనకి ఏమైనా బ్లాక్ స్పాట్ ఉందా అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆయనకి ఏమైనా మచ్చ ఉందా అంటే, ఎప్పుడైనా ఆయన మీద ఏదైనా అపకీర్తితో కూడుకున్న సన్నివేశం ఏర్పడినది ఉందా అని.
శివ నువ్వు తెల్లటి శరీరం ఉన్నవాడివి, కానీ నీకు నల్లటి మచ్చ వచ్చింది కంఠంలో. మచ్చ వచ్చిందా, మచ్చ తెచ్చుకున్నాడా? మచ్చ తెచ్చుకున్నాడు. ఎవరి కోసం? లోకం కోసం. శ్రీకంఠుడై ఎందుకని? లోకాన్నంతటినీ కాపాడడం ఆయన ధర్మం కాబట్టి అందరినీ కాల్చేస్తోందని తాను పుచ్చుకోవలసిన అవసరం లేని విషయాన్ని తాను పుచ్చుకున్నాడు. అందుకే అందరూ భయపడిపోయారు. తన చుట్టూ జడజంగములు జయ జయధ్వానంబులం బొబ్బిడన్ గనగంభీరవంబుతోచిబుడు లోక ద్రోహిహుం పోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబల సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్, హేలగా నేరేడు పండు చేతిలో పట్టుకున్నట్టుగా విషాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుంటే కదలంబారవు పాప పేరు బడలం ధర్మాంబుజాలంబు బుట్టదు నేత్రంబులు నిర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనం భోజము వాడదా విషమున ఆహ్వానించుచో డాయిచో పదిలింబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో బ్రిగుచో. లోకంలో తెల్లగా ఉన్నవాడికి ఒక చిన్న మచ్చ పడింది అనుకోండి, ఆ మచ్చ ఎలా పోవాలని చెప్పి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి కడతాడు. తెల్లగా ఉన్న శంకరుడు లోకం కోసం నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు. ఎక్కడో కనపడని చోట కాదు, కనపడే చోట పెట్టుకుని నీలకంధర శిత శరీరం శితవపుహు తెల్లని శరీరం ఉన్నవాడు శ్రీకంఠుడు, నీలకంఠుడు గరడకంఠుడు అని పేరు తెచ్చుకున్నాడు. మచ్చ ఎందుకు వచ్చింది? ఆయన శీలానికి వచ్చిన మచ్చ కాదు, లోకాన్ని రక్షించడానికి మచ్చ తెచ్చుకున్నవాడు. ఒక్కొక్కడు లోకం కోసం బ్రతికితే వాడికి మచ్చ అంటకట్టినా అది వాడికి భూషణం అవుతుంది, కానీ అది వాడికి మచ్చ కాదు. శంకరా, నేను తులసిని రక్షించాలనుకున్నాను, ఆమెని కాపాడాలనుకున్నాను, ఆమె నా శిష్యురాలు అని ఆమె ఆర్తి గమనించాను. క్షుద్రులు, వీళ్ళకేం తెలుసు? ఒక ఆడదొచ్చి కూర్చున్నంత మాత్రం చేత అక్కర్లేని విషయాలు అంటగట్టగలిగినటువంటి దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు వీళ్ళు నా పాట వినడానికి అర్హులు కారు, పోతే పోని. క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది, ఈ పాట ఇప్పుడు పాడుతున్నది కాదు, దీనికి అంతం లేదు. గుండె చప్పుడు ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది, దీనికి నిద్ర లేదు. రాత్రింబవళ్ళు ఉపాసన జరుగుతూనే ఉంటుంది. నిర్నిద్రగానం ఇది విని తరించరా, అందరూ అలా పాడేవాళ్ళు ఉండరు, శివా నే పాడుతున్నా తరించరా విని అనగలడండి ఏ భక్తుడైనా? ఏమి ధైర్యం అండి! భక్తి ధైర్యాన్ని నూరి పోసేస్తుంది. అందుకే విని తరించరా, అవధరించరా, వినో. మళ్ళీ నీకు దొరుకుతుందా ఇలాంటి పాట? క్షుద్రులెవ్వరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. రుద్రవీణ నిర్నిద్రగానం వినో అంటే ఆయన విన్నాడు. ఆయన విన్నాడని ఈయనకి ఎలా తెలిసింది? సినిమా మొత్తం మీద నాట్యం చేయనివాడు అక్కడ చేశాడు. ఎవరు? పెద్ద స్టెప్పులేసినవాడు కాడు, ఓ ముతక పంచ కట్టుకుని ఓ ముతక లాల్చి వేసుకుని ఉత్తరీయం వేసుకున్నవాడు ఆకాశం వంక చూసి పరమ సంతోషంతో ఇలా ఇలా ఊగాడు. ఎందుకని? మిరిసే మిరుపులు మురిసే పెదబుల చిరుచిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుబులు సరిసరి నటనల సిరిసిరి పువ్వులు కాబోలు, పరవశాన శిరసు గంగా ధరకుదారె నా శివగంగా, నా గానలహరి నువ్వు మునుగంగా, నీ ఆనంద వృష్టి నీ తడువంగా. అయ్య బాబోయ్, వేటూరి సుందరరామమూర్తి గారు మిమ్మల్ని శివుడు ఆవహించాడు కదండి ఆ రోజుల్లో, దాన్ని విశ్వనాథుడు వెండి తెరకెక్కించి చూపించారు. నాదోపాసన అంటే ఏంటో ఎంత పెద్ద మాట. నేను పాట పాడుతుంటే నువ్వు ఉండలేక పైకి లేచి గబ్బగబా నాట్యం మొదలెట్టావు. ఉరిమే ఉరుములు సరిసరి నటల సిరిసిరి మువ్వలు కాబోలు, నువ్వు అలా నాట్యం చేస్తుంటే నీ కాళ్ళకి కట్టుకున్నటువంటి మువ్వలు చప్పుళ్ళు చేస్తే అవిలా ఉంది ఈ ఉరుముల యొక్క శబ్దాలు. నువ్వు ఆ సంతోషంతో శాస్త్రి ఎంత బాగా పాడుతున్నావో అని ఇలా చూసావు. ఇలా చూసేటప్పటికీ పరవశాన శిరసూగంగా ధరకుదారన శివగంగ, అదిగో ఆ పైనుంచి పడుతోంది శివగంగ. నా పాట విని మురిసిపోయి ఇలా కిందకి చూస్తే నా వంకపడిన గంగలో నే తడిసిపోయా. పరవశాన శిరసూగంగా ధరకుదారన గగర శివగంగ, నా గానలహరి నువ్వును గంగ. శంకర భగవత్పాదుల మాట, శివానంద లహరి, నా గాన ప్రవాహంలో నువ్వు తడిసిపోయావు, ఆనంద వృష్టి నీతడు అంగ. ఆనంద వృష్టిలో కచేరీ చేసి వీళ్ళందరూ కూర్చుంటే కాదు సంతోషం, ఆ వినవలసిన వాడు వింటున్నాడు అది నా సంతోషం. అది ఆయన ఉపాసన బలం. ఆయనకి జనమక్కర్లేదు, ఆయన నమ్ముకున్న సంగీతం అటువంటిది. కాబట్టి ఆనంద వృష్టినే తడువంగా అని నిశ్శబ్దం. నాదోపాసన చేసిన వాడంటే అర్థం ఏంటి? శబ్దములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో దానిలోకి లయమైపోవాలి. అందుకే పాట మధ్యలో నానంద వృష్టినే తడువంగా అని ఆగిపోతుంది ఒక్క క్షణం. అంటే శబ్దములన్నీ ఏ నాదము నుంచి ఉత్పన్నమవుతున్నాయో ఆ మూలస్థానంలోకి వెళ్ళిపోయి ఇక్కడ శివదర్శనం చేశాడు ఆయన, అందులో ఏకమైపోయాడు.
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము. సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయి మళ్ళీ బహిర్ముఖుడయ్యాడు. మళ్ళీ శంకర నాద శరీర పరా వేద విహార హర జీవేశ్వర. ఆమె ఒక్కతి చూసింది, నా వల్ల గురువుగారికి కళంకం రావడానికి వీల్లేదు, నా వలన మహానుభావుడికి కీర్తికి మచ్చొస్తోందని వెళ్ళి గురువుగారి ఫోటోలో పాదాలకి దండం పెట్టింది. కానీ ఆమెకి ఫోటో ఒకటి, గురువుగారు ఒకటి కాదు అన్నది ఆ ఫోటోని తన్నిన వాడిని చంపినప్పుడే అవగతమైపోయింది. ఆయన పాదములు తనకి దక్కలేదు, అది ఆమె ఆర్తి. ఆ పాదములకు తాను నమస్కరించిన దిక్కుమాలిన లోకం ఇంకోలా అర్థం చేసుకుంటుంది. నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇది లోకం కట్టుకున్న పాపం, గురు శిష్యుల్ని విడతీసింది. తప్ప అసలు ఆ చలనచిత్రం ఎంత ఉదాత్తమండి. మరి శంకరుడి దగ్గరికి వెళ్ళి నిర్నిద్రగానం ఇది విని తరించరా అవధరించరా అన్నాడు కదా అంత ధైర్యంగా. నిర్నిద్రగానం అంటే ఏమిటి దాని అర్థం? లలితా సహస్రంలో వ్యాసభగవానుడు అంటాడు, మరాళి మందగమన అంటాడు, రాత్రి నిద్రపోతున్నా కూడా ఊపిరి తీసి విడిచిపెట్టేటప్పుడు సోహం 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 అని పేర్వేర బొమ్మల పెండిండ్లు చేయుచు అబలల తోడ వియ్యంబులొందు గుజ్జన గుళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరారామదేశములందు వీళ్ళతో భర్మడోలికలలోగు అంటూ ఏదో హంసలకి నడకలు నేర్పింది అంటారు పోతనగారు. హంసలు నడక నేర్పింది బాహ్యం, ఆంతరమునందు యోగి నిద్రావస్థలో కూడా ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నాడు అనుకోండి, ఆ స్థితిలో కూడా పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో అంత ప్రకాశవంతంగా ఉన్నటువంటి భగవంతుని యొక్క ముఖమండలాన్ని మౌనంగా దర్శనం చేస్తుంటాడు. మరి నిద్రలో వాక్యెక్కడిది? కానీ ఆయన నిద్రపోవట్లేదు, ఉపాసన నడిచిపోతోంది. నిర్నిద్రగానం ఇది వినితరించరా అవధరించరా అన్నాడు కదా, ఎక్కడ దానికి రుజువు? ఎక్కడ తీసుకున్నారో నిజంగా. ఇంకొక కీర్తన తీసుకోవాలా, సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన తీసుకున్నారు. ఎందుకని? సదాశివ బ్రహ్మేంద్రులు మహాపండితి ప్రకర్ష ఉన్నవారు, కంచి పీఠాధిపతులకి శిష్యీకం చేశారు. ఎంతమంది వచ్చినా ఆయనతో వాదించి ఓడిపోయేవారు. అసూయ లోకానికి సహజం కదూ. గురువుగారికి వెళ్ళి ఫిర్యాదు చేశారు, మీ శిష్యుడు అసలు మాట్లాడడం ఆపడా అని. గురువుగారు పిలిచన్నారు, ఒరే నువ్వు మాట్లాడడం ఆపవా అన్నారు. గురువుగారు మీరు అన్నారు కనుక ఇక జీవితంలో నేను మాట్లాడనని మౌనంలోకి వెళ్ళిపోయారు సదాశివ బ్రహ్మేంద్రులు. ఆయన చేసిన కీర్తన, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఆ శిష్యుడు శంకరం ఎందుకో గదిలోకి వస్తాడు, ఆయన పడుకుని ఉంటారు. పడుకోవడం కూడా మళ్ళీ వైదికం. ఎందుకని అంటే పురుషుడు పడుకున్నప్పుడు ఎడమవైపు ఉన్నటువంటి వక్షస్థల భాగం మంచంలో పడుకున్నటువంటి శయ్యకి తగలాలి, దాని చేత గుండె పదిలంగా ఉంటుంది, ఆరోగ్యాన్ని పొందుతుంది అని మనకి ఆయుర్వేదం. ఆయన ఇలా ఎడంచెయ్యి పెట్టుకుని ఎడమవైపు పరుపుకి తగిలేటట్టుగా పడుకొని ఎడమ కాలు ఇలా అందేటట్టుగా పెట్టి కుడికాలు ఇలా పైకి వేసి వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. అప్పుడు కూడా గోచీ పోసి పంచపట్టుకునే పడుకుని నిద్రపోతూ ఉంటారు ఆయన. శిష్యుడు లోపలకు వచ్చేటప్పటికి ఎక్కడో నాదం వినపడింది, ఎక్కడది అని చుట్టూ చూసి వచ్చి గురువుగారి దగ్గర ఇలా చెవి పెట్టి విన్నాడు. ఆయన ఊపిరిలోంచి నాదం వినపడుతోంది. వెళ్ళి కూర్చున్నాడు. మౌనంలో కూడా పాడగలరు మా గురువుగారు నిర్నిద్ర గానం. సదాశివ బ్రహ్మేంద్రులు గుర్తొచ్చారు, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదసికి పించాలంకృత చకురే మహనీయ కపోల విజిత ముకురే. బాహ్యమి కీర్తన చేశారండి అసలు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఆ మనసులో ఎప్పుడు బ్రహ్మము తిరుగుతూ ఉంటుంది, ఆ ఊపిరిలలో తిరుగుతూ ఉంటుంది హంసయే. సోహం అంటే తిరగేస్తే హంస, తిరుగుతూ ఉంటుంది నడక. ఆ తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ భావన చేసినప్పుడు సదాశివ బ్రహ్మేంద్రులు అన్నారు, అదిట మదసికి పించాలంకృత చకురే. నెమలీక పెట్టుకున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు, మదసికి పించాలంకృత చకురే మహనీయ కపోల విజిత ముకురి. అద్దం ఎలా మిరిసిపోతూ ఉంటుందో అలా మిరిసిపోతున్న అద్దం యొక్క మెరుపుల్ని కూడా ఓడించగలిగినటువంటి, మెరుపులు కలిగినటువంటి, బుగ్గలు కలిగినటువంటి కృష్ణుడు మహనీయ కపోల విజిత ముకురే శ్రీరమణీకుచ అంటాడు. అంటే ఆ సంతోషంలో నేను అలా అనకుండా ఉండలేకపోయాను.
కాబట్టి అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎక్కడ ఆపేస్తే బాగుంటుందో బాగా ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ తర్వాత ఇక నాలుక దవడకి తగలక్కర్లా, పెదవుల మించి పలికితే సరిపోతుంది. శ్రీరమణీ కూచ అని ఆందోళన పడతాడు. గురువుగారి పాదాల దగ్గర ఉన్నాను, కీర్తన గుర్తు రావట్లేదు ఏమిటి అని. ఆయన గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉండి దుర్గ విహారీ అని వెంటనే ఒక మాట అంటారు, సేవక మందిర మందారి. ఆయనని నమ్ముకున్నటువంటి సేవకులు ఎవరు ఉంటారో వాళ్ళకి కల్పవృక్షమైనటువంటి వాడు. శ్రీరమణీకుచ దుర్గ విహారే, అమ్మవారి వక్షస్థలం మీద ఎప్పుడూ ఆడుకునే అలవాటు ఉన్నవాడు అని. దర్శకుడి ప్రతిభ ఎక్కడుందో తెలుసా? ఈ చరణం ఆయన పాడడానికి ముందు పూర్ణచంద్ర బింబాన్ని చూపించి ఒక కొబ్బరాకు కదలడం చూపిస్తారు. కదులుతున్న కొబ్బరాకు వెనక నుంచి చంద్రబింబపు కాంతులు కనపడుతుంటాయి. అంటే ఊపిరి తీసి వదులుతున్నప్పుడు లోపల పరమహంసముఖ చంద్ర చకోరే, పరమహంసలు చకోర పక్షులై పూర్ణచంద్రబింబం లాంటి ఆ కృష్ణ పరబ్రహ్మం యొక్క ముఖాన్ని దర్శనం చేస్తుంటారు నిద్రలో కూడా. అది నిర్నిద్ర గానం, దానికి నిద్ర లేదు, అది ఎప్పుడూ ఉపాసన చేస్తూనే ఉంటుంది. అందుకే ఆ కీర్తన ఎంచుకున్నారు. ఎంచుకొని నిద్రపోతున్న ఆయన పూర్తి చేస్తారు. పూర్తి చేసి శ్రీరమణీ కూచ అంటే దుర్గ విహారీ. ఈ పిల్లవాడు వెంటనే లేచి పరమహంసముఖ చంద్ర చకోరే అనేటప్పటికీ, పరమహంస మా గురువు గారు, ఇలాంటి గురువుగారి పాదాలు చేరాను నాకు ఇంతకన్నా ఏం కావాలి, అది శిష్యుడు, పరంపర నడుస్తోంది అని ఇక నిలబడడం. తల తీసుకెళ్ళి గురువుగారి ఎడం పాదం మీద పెట్టేసి అలా ఉండిపోతాడు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, అది దిక్కుమాలిన సంగీతానికి భ్రంశమైపోయాడు. ఓ పిచ్చకూత వినపడింది, ఆయన లేచిపోయాడు. ఆ సంగీతంలోకి ఏదైనా ఇమిడిపోవలసింది. ఈయన అది పాడాడు కానీ వాళ్ళు ఇది పాడలేకపోయారు. దీని వైభవం ఏమిటో నిద్రలో లేచి వెళ్ళి అలవోకగా పాడడంలో ఉంది. నిద్రపోతున్నవాడికి వెంటనే అన్నీ గుర్తు రావాలని అన్నీ చెయ్యాలని లేదు, గాఢ నిద్రలో లేచి వెళ్ళి కూడా ఆయన పాడగలడు. అంతేకాదు ఆయనకి పక్షపాతం లేదు. ఆయన ఒక మాట అన్నారు, సంగీతం అనేటటువంటిది ఎక్కడిదైనా కావచ్చు, అది ఇట్స్ డివైన్. ఆయనకి ఇంగ్లీష్ రాదని వాళ్ళు అనుకుంటున్నారు. వెదర్ ఇట్ ఈస్ వెస్టర్న్ ఆర్ ఈస్టర్న్, మ్యూజిక్ ఈస్ డివైన్. అది తూర్పుదా పశ్చిమందా అనవసరం, సంగీతం అనేటటువంటిది పరమ దివ్యమైనటువంటిది. అటువంటి సంగీతాన్ని ఈ దేశంలో పుట్టినటువంటి పిల్లలు, మీరే ఈ దేశపు శాస్త్రీయ సంగీతాన్ని అవమానం చేస్తే కన్న తల్లిని దూషించినంత అపచారం, అంత పాపం అని వెళ్ళిపోతాడు. జాతికి సందేశం, ప్రతి ఇంటి పిల్లవాడికి కనీసం వాగ్గేయకారుల కీర్తనలు వినిపించండి. ఇంగ్లీషు మాట్లాడడం తప్పు కాదు. భార్య వస్తే అమ్మను వదిలేయమని చెప్పలేదు, అమ్మని గౌరవంగా చూస్తే భార్యను వదిలేయమని చెప్పలేదు. ఇంగ్లీషు భార్య లాంటిది, తెలుగు అమ్మ లాంటిది, ఇద్దరితో కలిసి ఉండడంలోనే గొప్పతనం ఉంది. నీ ఇంట్లో నువ్వు కూర్చున్నప్పుడు పోతనగారి పద్యం చెప్పు, అన్నమాచార్య కీర్తనలు పాడు, నీ పిల్లని పిలిచి రాజోపచారం చేసుకుంటూ ఏది అమ్మ వాజ్యంఘోషయామి అంటే, కూతురు కొడుకు వచ్చి మృదంగం వాయిస్తే నృత్యందర్ శయామి, కూతురు వచ్చి నృత్యం చేస్తే గీతం శ్రావయామి, భార్య వచ్చి పాట పాడితే అది కుటుంబం. మా అబ్బాయికి ఇంగ్లీష్ వచ్చు కానీ అనిమయ్య అంటే తెలియదండి అంటే నీ కర్మ. కాబట్టి ఎంత గొప్ప సందేశం ఇచ్చారు మహానుభావుడు. జాతికి అది ఒక సందేశం, దాన్ని జ్ఞాపకం చెయ్యవలసిన అవసరం లేదా? అది సినిమా గురించి మాట్లాడమా? అందులో ఎంత గొప్ప సందేశం ఉంది, అందరం తెలుసుకోవలసిన ఎంత ఆర్తి ఒక విద్వాంసుని ఎందు ప్రకటనమైంది, అది శంకర శాస్త్రి గారి జీవితం. అది ఒక పాత్ర, అది కేవలముగా సృజింపబడింది. కేవలముగా సృజింపబడినదైనప్పటికీ కూడా మనం అది ఏదో ఒక కాల్పనిక సాహిత్యంలో వచ్చింది, అది కల్పింపబడింది అని మనం అనుకోలేము. ఇప్పటికీ సోమయాజుల గారి వంక అలా చూశారనుకోండి, ఆయన నడవడం సినిమాలో చూశారనుకోండి,
ఏదో ఆప్యాయత. ఎందుకని అంటే ఆయన మన సనాతన సంగీతానికి అంతటికీ కూడా ప్రతినిధిగా నిలబడ్డారు ఆ సినిమాలో. అందుకే అందరికీ ఆ పాత్రతో ఏదో ఒక గొప్ప ప్రేమ. చిట్ట చివర ఆయన అనుకున్న స్థానానికి ఆయన వెళ్ళిపోయారు, కానీ ఏదో బరువు గుండెల్లో, ఏదో నిశ్శబ్దం, ఏదో మౌనం, ఎవరి నోటి వెంట మాట ఉండదు, అందరూ మెట్లు దిగి వెళ్ళిపోతూ ఏమి సినిమా అండి, పటికి బెల్లన్న విలీసిన నోటికి తీపి ఎలా ఉండిపోతుందో సినిమా చూసి బయటికి వెళ్ళిపోతుంటే హృదయం బరువెక్కి, లేదు రేపు నా పిల్లవాడికి ఒక త్యాగరాజస్వామి కీర్తన నేర్పాలని మారినేటటువంటి మనసు కల్పించి పంపించినటువంటి ఆ చిత్ర పరిశ్రమ, ఆ చిత్ర బృందం ఉందే, వాళ్ళకి మనం రుణపడిలేము, అంత గొప్ప సందేశం అందించాలా. అందుకు శంకరాభరణం గురించి మాట్లాడ్డా. సరే, ఇవాళ 8:30 అయిపోయింది కాబట్టి నా ప్రవచనాన్ని ఇక్కడితో పూర్తి చేస్తున్నాను. ఇది గురు శిష్య సంబంధమైన విషయం కదూ, పరమాద్భుతమైన విషయం కదూ. సమకాలీన సమాజంలో మహానుభావుడుగా పేర్గాంచి భారతదేశానికి శాస్త్రీయ సంగీతంలో ఎనలేని ప్రఖ్యాతి తెచ్చినటువంటి వారు బాలమురళీకృష్ణ గారు. అందుకే రేపు సాయంకాలం 5:30 అందరూ రండి, బాలమురళీకృష్ణ గారిని గురుస్థానంలో కూర్చోపెట్టి వారికి, సాంప్రదాయకంగా వారికి శిష్యులైన వారు ఇక్కడే ఉన్నారు, వారి శిష్యులు గురువు గారికి పూజ చేస్తారు. దాని చేత శంకరాభరణం మీద చేసినటువంటి ప్రసంగాలు ఒక పరిపూర్ణతని పొందడానికి కావలసిన వ్యవస్థని సంతరించుకుంటాయి. ప్రవచనం అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ అమృత భాండాన్ని పైకి తీసుకురావడంలో గణనీయమైన పాత్ర పోషించిన వ్యక్తి కనుక మాన్యులు విశ్వనాథ్ గారిని వేదిక మీదకి తీసుకొచ్చి, మనందరి పనుపున కూడా మా గురువుగారు ప్రత్యేకం కాకినాడ నుంచి దీనికోసమే బయలుదేరి వచ్చారు, మనందరి పనుపున కృతజ్ఞతా పురస్సరంగా పంచరత్నాలు వారికి సమర్పించి వారిని సత్కరిస్తారు. అక్కడితో 3 అంకె సత్యం కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఈ ఇందులో ఉన్న మంచి విషయాలన్నింటినీ జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి ఉపయుక్తంగా చేసిన ఈ 3 రోజుల ప్రసంగాలు పూర్తవుతాయి. కాబట్టి రేపు సాయంకాలం 5:30 దయచేసి అందరూ రండి. బాలమురళీకృష్ణ గారికి జరిగేటటువంటి గురు పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 8:30 అయిపోయింది. పెద్ద నగరం, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మళ్ళీ వెళ్ళాలి కనుక నా ప్రవచనాన్ని ఇక్కడ పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 ప్రవచనంలో తిరిగి కలుసుకున్నప్పుడు పరమేశ్వరుడు నా చేత పలికించినటువంటి పలుకులు పలకడానికి ఈ మైక్ ఎలా సిద్ధపడుతుందో అలా సిద్ధపడతానని మనవి చేస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.